ni ma pa chalaya, ni chu pa chalaya, ni to pa chalaya, ni ni pa chalaya, ni ma pa chalaya, ni chu pa chalaya, ni to pa chalaya. ప్రధాన గాయకునికి అంతశేతు అన్న రాగం మీద పాడదగినది ఆసాపు కీర్తన గీతము. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరుడు నీ ఆశ్రయ కార్యములను వివరించుదురు. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిరుపుదును. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞాపించుచున్నాను. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించదును. ఆఖరి ఉచ్చారణ కలుసుకున్నాను. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగగొట్టదును. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడు. దేవుడు తన పరిశుద్ధ వాక్కుని దీవించుగాక. ఆమేన్.
ఇచ్చిన మాట ప్రార్థన చేసుకున్నాం. వాక్యమైన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ సమయము నీది, నీ మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. మేమందరము కూడా తండ్రి నీకు నీ రక్షణలో ఆనందించడానికి ఆ ఆనందంతో తండ్రి మేమందరం కూడా ఇలాగ చేరుకొని నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, నీ వాక్యమును ధ్యానించుటకు ఏకంగా మైనా కూడి ఉన్నాము. నీ వాక్యం చేత మాతో మాట్లాడండి, ధైర్యపరచండి. మా హృదయాలను మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని నామాన అందరికీ కూడా వందనాలు. మరి ఈ సమయం కొరకు మాయగారు ఎంతగానో వెయిట్ చేశారు, చాలా వెయిట్ చేశారు. ఇది ఎప్పుడు చెప్తావమ్మా అని నేను అన్నాను. దేవుని సమయంలో చెప్తాను అని. ఇది దేవుని సమయం, దేవుని సంకల్పం అని నేను గ్రహిస్తున్నాను. సో 75వ కీర్తనని మనం ఇవాళ ధ్యానం చేయబోతున్నాము. 75వ కీర్తనను ఒకసారి మనం గమనించినట్లయితే, ప్రధాన గాయకునికి, ఎవరికంట ప్రధాన గాయకునికి అల్ సహెఫ్ అనే రాగముతో పాడదగినది ఆసాపు కీర్తన, అలాగే గీతం. ఇక్కడ చాలామంది పాటలు రాసుంటారు కదా, నాకు తెలుసు చాలామంది పాటలు రాశారని. రాశారా? చాలా పాటలు రాశారు. అలానే ఈ యొక్క పాటను మనము గమనిద్దాం. ఇక్కడ ప్రధాన గాయకుడు అనగా రెండు విశేషాలు మనం గమనించవచ్చు. ఒకటి, సర్వ గ్రేటెస్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ ప్రధాన గాయకుడు, అంటే గొప్ప ప్రధాన గాయకుడు అయినా ఉన్నాడు. ఎవరు అంటే దేవుడు. దేవుడే ప్రధాన గాయకుడు అయి ఉండొచ్చు, లేదంటే ఎవరైనా కానీ మ్యూజిషియన్ లీడర్ అయి ఉండొచ్చు, ప్రధాన గాయకుడు, మామూలు ప్రధాన గాయకుడు అయి ఉండొచ్చు. వారికి సంబోధిస్తూ రాయబడిన ఈ గీతను అన్నమాట, అల్ సహీఫ్ అనే రాగంతో రాయబడి, ఇది హీబ్రూలో పాటలు పాడేటప్పుడు ఆ రాగాన్ని వాళ్ళు ఉపయోగిస్తారన్నమాట. దీనికి అర్థం ఏంటంటే, డు నాట్ డిస్ట్రాయ్. డు నాట్ డిస్ట్రాయ్ అంటే నాశనం చేయొద్దు అని ఆ మీనింగ్ అన్నమాట దానికి. సో ఆ రాగంతో ఈ కీర్తనను పాడుతూ చేస్తున్న, రాసిన ఈ కీర్తనను 75వ కీర్తనలో మనం గమని ఆసాపు మనల్ని ఇంతకుముందున్న కీర్తనలో మనం గమనించాము. చాలా కీర్తనలు మనం చూసాము, ఆసాపు గురించి విన్నాము, ఆసాపు ఎవరో చూసాము, అన్నీ కూడా మనం గమనించండి. అదే ఆసాపు ఏంటంటే, ఈ ఆసాపు ఎవరంటే గొప్ప గాయకుడు, ది గ్రేటెస్ట్ సింగర్, తర్వాత మ్యూజిషియన్. ఏ టైంలో అంటే సోలమన్ టైంలో, సోలమన్ ది కింగ్ సోలమన్, రాజైన సోలమన్ ఆయన పరిపాలిస్తున్న సమయంలో ఈ ఆసాపు ఒక మంచి మ్యూజిషియన్ అన్నమాట, మ్యూజిక్ చేసే అతను. సో ఇతను ఈ యొక్క గీతాన్ని రాస్తూ మనకి వివరంగా కొన్ని విషయాలు ఇందులో నుంచి, గీతా నుంచి ఆయన భావనలోకి వెళ్తూ మన భావాన్ని కూడా మనం చూద్దాం. ఓకేనా? సో మొదటిగా, దేవా, మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మొట్టమొదటిగానే దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి ఆయన స్టార్ట్ అయ్యాడు. దేవా మేము అంటున్నాడు అక్కడ, నేను అనట్లేదు, మేము అని అంటున్నాడు. అంటే అక్కడ సమూహం ఉందేమో, ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారేమో, ఆ భావంతో అందరూ కూడా కలిసి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నారు. ఎవరికి? దేవునికి స్థుతులు చెల్లిస్తున్నారు. నీ ఎందుకని నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞత చెల్లించేస్తున్నారు. ఎలా తెలిసింది ఆయన సమీపంగా ఉన్నాడని? వారు అనుభవించారు, ఆయన కార్యాలు చూశారు. చూడండి, నరులు నీ ఆశ్చర్యకారములను వివరించుతున్నారు. నరులందరూ నీ ఆశ్చర్యకారాన్ని వివరిస్తున్నారు. అది మేము చూస్తున్నాము, అనుభవిస్తున్నాము. నువ్వు అందుకని మాకు దగ్గరగా ఉన్నావు, మాకు సమీపంగా ఉన్నావు దేవా. అందును బట్టి మేమందరము కూడా నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అని అక్కడ ఆసాపు చెప్తున్నాడు. అతను మాత్రమే కాదు అంట, ఇద్దరు ముగ్గురు కూడా కూడి స్తుతిస్తున్నారంట. ఈరోజు మనము ఈ యొక్క స్థానంలో ఆసాపు ఈ ఎలాగైతే స్తుతించాడో, మనమందరం కూడా కృతజ్ఞత స్తుతిని చెల్లిస్తున్నామా? అందరం ఉన్నారు, ఇద్దరు ముగ్గురు కూడికొని ఉన్నాము. మనమందరం కూడా ఈ యొక్క నెలంతా కూడా, అలాగే ఈ యొక్క మాసము, పోయిన వారమంతా కూడా దేవుని యొక్క సమీపాన్ని గమనించామా?
గమనించిన కృతజ్ఞత తోటి చెల్లిద్దామా? ఆశాపుతో కూడిన వారితో మనమందరము కృతజ్ఞతలు చెల్లిద్దామా? అలాగే ఆయన మీ ఆశ్చర్యకారమును వివరించునని ఆ నరులు చెప్తున్నారు కదా, ఆయన ఆశ్చర్యకారం ఎలా ఉంటాయో ఎప్పుడైనా గమనించామా? మనం మన జీవితంలో చాలా ఆశ్చర్యకారాలు ఉన్నాయి. ఆశాపు అని అది కూడా ఎంఫసైజ్ చేస్తూ నరులు నీ ఆశ్చర్యకార్యములు వివరిస్తున్నారు, నేను కూడా ఆ ఆశ్చర్యకారాన్ని గమనిస్తున్నాను, అందుని బట్టి నువ్వు సమీపంగా ఉన్నాము, అందుని బట్టి అందరం కూడా కలిసి నిన్ను ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము అని ఆశాపు అంటున్నాం. ఈనాడు మనము అలాగ దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నామా? లేదా ఇద్దరు ముగ్గురు కూడుకొని దేవుని స్తుతిస్తున్నాము అని నేను నమ్ముతున్నాను. తర్వాత, నేను ఇంతకాలమున కనిపెట్టుచున్నాను, నేను న్యాయంను బట్టి తీర్పుచున్నాను. అయితే మొదటి వచనం ఏంటంటే, మనుషులు ఎవరైతే మనుషులు ఉన్నారో, సమూహం ఉందో, వాళ్ళందరూ మాట్లాడుతూ వాళ్ళ యొక్క భావనని అక్కడ తెలియపరచబడింది. రెండవ వచనంలో వచ్చేసరికి దేవుని యొక్క భావన, దేవుని మాటలు మనకు కనపడుతున్నాయి. ఆయన యుక్త కాలమును కనిపెట్టుచున్నాడంట. తర్వాత, నేను న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నానని దేవుడే చెప్తున్నాడు. ఆయనకి తగిన సమయం ఉంది, ఆ తగిన సమయాన్ని అక్కడ యుక్త కాలమును అని వివరించబడింది. ఆయన సమయం ఎప్పుడో మనకు తెలియదు, కానీ అది తొందర అవ్వచ్చు, లేట్ అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. ఆయన సమయము అద్భుతమైన సమయం. ఆ యుక్త కాలంలో ఏం చేస్తే ఆయన కనిపెడుతూ ఉన్నాడు. ఎందుకోసం కనిపెడుతున్నాడు? నేను న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నాను, తీర్పు తీర్చుట కోసం. ఎలాగ తీర్పు తీర్చుట కోసం? న్యాయంగా తీర్పు తీర్చుట కోసం. ఆయన తీర్పు తీర్చినది భక్తిహీనులకు మాత్రమే కాదు, నీతిమంతులకు కూడా. నీతిమంతులు అలాగే విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీర్పు తీరుస్తాడు. భక్తిహీనులు అలాగే ఎవరైతే ఆయనకు దూరంగా ఉన్నారో వాళ్ళని కూడా ఆయన తీర్పు తీరుస్తాడు, న్యాయముగా తీర్పు తీరుస్తాడు. న్యాయవంతమైన దేవుడు న్యాయంగా తీర్పు తీర్చుటకు ఆయన యుక్త కాలం కొరకు కనిపెట్టుచున్నాడు. ఇప్పుడు ఈ సమయాల్లో మనల్ని కూడా ఆయన తీర్పు తీర్చడానికి ఆయన యుక్త కాలం కొరకు కనిపెట్టుచున్నాడు. ఆయన రానే ఉన్నాడు త్వరలో, తెలుసా? ఆయన బాగానే ఉన్నాడు, వస్తున్నాడని తెలుసు, కానీ ఎప్పుడు వస్తున్నాడో మాకు తెలియదు. నాకు తెలియదు, మీకు తెలియదు, ఎవరికి తెలియదు. ఆయన ఖచ్చితంగా వస్తాడు, ఆయన యుక్త కాలంలో వస్తాడు, న్యాయముగా తీర్పు తీరుస్తాడు. మనలో విశ్వాసం ఉండొచ్చు, అవిశ్వాసం ఉండొచ్చు, పాపములు చేసిన వారు ఉండొచ్చు, నిరోధం ఉండొచ్చు, ఎంత దూరంగా పెట్టిన వారమై ఉండొచ్చు. మనకు మనము ఎలాంటి వారమో మనం గ్రహించకపోవచ్చు, కానీ దేవునికి సమస్తము తెలుసు. ఆయన న్యాయముగా తీర్పు తీర్చుటకు ఆయన యుక్త కాలం కొరకు కనిపెడుతున్నాడు, కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి అనేది ఈ వచనం ద్వారా మనం తెలుసుకోవాలి. తర్వాత, భూమి దాని నివాసులందరూ లయమగునప్పుడు నీవే దాని స్తంభములను నిలుపుదు. భూమిని సృష్టించింది ఆయనే, నరులను నిర్మించింది ఆయనే, మనకి ఊపిరిని ఇచ్చింది ఆయన, సమస్తాన్ని సర్వలోకాన్ని కూడా ఆయన అధీనంలో ఉంది. ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా చేయవచ్చు. అయితే దేవుడు తీర్పు తీర్చిన నాడు ఆయన భూమిని దాని నివాసులందరినీ కూడా లయపరుస్తాడు. ఎందుకు లయపరుస్తాడు అంటే, పాపంతో నిండి ఉన్నది, దోషంతో నిండి ఉంది లోకం అంతా, చెడ్డగా ఉంది లోకం అంతా. ఆయన అసలు గ్రహించలేకపోతున్నాడు, అంత తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకు ఇలా అయిపోతున్నారు నరులందరూ? పాపంలో నేను సృష్టించిన ఈ లోకం, నేను జీవాన్ని ఇచ్చిన ఈ యొక్క మనుషులు, నా నరులు, నా వాళ్ళు ఎందుకు ఇలాగా చేస్తున్నారు అని ఆయన చూస్తున్నాడు. ఆ చూడటంతో లాంటి వాళ్ళు ఉన్నారు కదా, నాకెందుకు ఈ భూమి ఇక అనే విధంగా లయపరుస్తున్నాడు. తర్వాత, నీ లయమున్నప్పుడు నీవే దాన్ని స్తంభమును నిలుపుదు అని దేవుని ఆశాపు కోరుతున్నా. ఆయన గ్రేట్నెస్ని చూపిస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే ఆయన సమస్తం సర్వలోకము ఆయనది, సర్వము ఆయనది. ఆయన ఏదైనా చేయగలడు కాబట్టి ఆయన లయపరిచేస్తాడు ఎవరిని, ఏదైనా కానీ. పాపం జీవితాన్ని, పాపము
అనుకారి ఆయన లైపరుస్తాడు. అలాగే తీర్పు తీర్చున్నాడు. ఎవరైతే విశ్వాసంలో నమ్మకంగా బలంగా దేవునికి దగ్గరగా దేవుడు ఇష్టంగా కనిపిస్తున్నారో దేవునికి వారిని నిలబెడతారంట. స్తంభములను నిలబెడతారంటే వారిని నిలబెట్టాలి, దేవుడు నిలిచిపెడతాడు. సో అదనమాట, ఈనాడు మనము ఈ భూలోకంలో జీవిస్తున్నాం, పాపపు బంధకాలలో ఉన్నాం, మన చుట్టూరు కూడా పాపమే ఉంది, ఇంకా నడుస్తూనే ఉంది పాపం. పాపం లేకుండా ఎక్కడా కనిపించలేదు. సో దేవుడిని మనము నా రక్షణలో ఉన్నాం మనము, దేవుని కలిగి ఉన్నాం మనము, ఏంటంటే దేవుడిలో ఉన్న మనము ఏంటంటే దూరం అయిపోతున్నాం, పాపంలోకి వెళ్ళిపోతున్నాం, ప్రతి చోట కూడా సాతానులోకి వెళ్ళిపోతున్నాం. అయితే ఆ టైంలో మనం ఏం గ్రహిస్తున్నాము? దేవుడు తీర్పు తీరుస్తాడు కదా, ఆయన యుక్తకాలం వేచి చేస్తున్నాడు కదా, మన కొరకు ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు కదా. ఈ భూమి కొరకు ఆయన ఏదైతే తీర్పును తీర్చడానికి, మనల్ని లయపరచడానికి ఆయన ఉన్నాడు. మనము దూరం అయిపోతున్నామా, దేవునికి దగ్గరగా ఉన్నామా? ఆయన స్తంభములను నిలుపుతానంట. మనం విశ్వాసులుగా దేవునికి దగ్గరగా ఉన్న వారమై ఉన్నామా, మనం నిలుచుంటున్నామా లేదా అనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత నాలుగో వచనంలో అహంకారం ఎందుకుడి అహంకారులకు నేను ఆజ్ఞాయిస్తున్నాను. అహంకారులు ఉన్నారంట, అహంకారులకు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అనే ఒక విషయం. సో ఇక్కడ మధ్యలో మూడో వచనంలో శిలా అని ఉంది కదా. శిలా అంటే ఒక పాటను పాడుతుండగా దాన్ని బ్రేక్ చేయడం, అది రెస్పెక్ట్ అనమాట. హీబ్రూ వాళ్ళు హీబ్రూ పాట పాడుతున్నారు కదా ఆ టైంలో, ఏంటంటే హే బ్రేక్ చేస్తారని ఒక బ్రేక్ ఇస్తారు, రెస్పెక్ట్. అయితే ఇక్కడ ఇక్కడ వర్షంలో భూమిని దాని నివాసులందు లయమైనప్పుడు నీవేనాను స్తంభములను నిలుపుదము శేల అని ఉంది కదా. అక్కడ మనము గ్రహించవలసిన శేలలో ఏంటంటే ఆయనే సరి అయిన న్యాయమును తీర్చివాడై ఉన్నాడు. ఆయన సమయం కొరకు, ఆయన శక్తి కొరకు, ఆయన తీర్పు కొరకు మనము రెస్పెక్ట్ఫుల్గా అక్కడ మనము మనం పరిశీలించుకోవాలన్నమాట. అందుకే ఆ బ్రేక్ ఇచ్చారు అక్కడ పాపలు. మనం గ్రహించుకోవాలి ఆ టైం, ఏంటి నేనున్నానా, నేను ఆ భూమిలో ఈ పాప జీవితంలో నివసిస్తున్నా, నేను ఎక్కడున్నాను, నేను పాప జీవితంలో ఉన్నానా లేదంటే న్యాయంగా తీర్పు చీర్చులో వారిని నేను సరైన దానిలా ఉన్నానా, సరైన వాడిలాగా ఉన్నానా అని గ్రహించుకోవాల్సిన ఆ సమయాన్ని మనకి ఇచ్చారు అక్కడ పాటలు కదా, గమనించుకోవాలి మనం. అలాగే నాలుగో వచనంలో అహంకారం ఎందుకుడి అహంకారులకు నేను ఆజ్ఞయించున్నాను. ఇది ఒక ఆజ్ఞ. తర్వాత కొమ్ము ఎత్తుకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తుకుడి పొగరు పట్టిన మాటలు మాట్లాడుకుని ఎవరికి అది? భక్తిహీనులకు. భక్తిహీనులకు చెప్పబడిన ఈ కమాండ్మెంట్స్ అంటే ఈ యొక్క ఆజ్ఞను మనం గమనించినట్లయితే, ఒకవేళ మనం కూడా అహంకారులే ఉన్నామేమో, ఆ ప్లేస్లో నేనున్నాను అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను కూడా అహంకారమే ఉన్నా, ఆ ప్రపంచంలో ఉన్నాను, ఆ లోకంలో ఉన్నాను, ఆ పాప జీవితంలో ఉన్నాను. అహంకారమే ఉండద్దు అని ఆజ్ఞాయిస్తున్నాడు, నాకే ఆజ్ఞాయిస్తున్నాడు, ఈరోజు మనకందరికీ ఆజ్ఞాయిస్తున్నాడు. కొమ్ము ఎత్తుకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తుకుడి పొగరికి పడిన పాటలు మాట్లాడకుడి. కొమ్ము అంటే కొమ్ము ఎక్కడ ఉంటుంది అంటే యానిమల్స్కి ఉంటుంది కదా, కౌకి ఆవుకి లేదకి వాటికి కొమ్ములు ఉంటాయి, కొమ్ములు అలా కనపడతాయి. మనుషులు కూడా కొమ్ములంట. ఏం కొమ్ము? అహంకారం, గర్వం, పేరు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఈ ఒక పొగరు అంతా కూడా కొమ్ము. ఇవన్నీ కూడా కొమ్ము. ఎత్తుకుడి వద్దు, ఇవద్దు. ఎందుకు ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు, న్యాయం తీర్చడానికి వస్తున్నాడు. నువ్వు పడిపోతావు, వద్దు, ఇవన్నీ ఎత్తుకు, నీ కొమ్ములు ఎత్తుకు, ఎత్తుగా కొమ్ము ఎత్తుకు. నువ్వు బాగా ఎత్తుగా ఎత్తున్నావు, ఎత్తద్దు. పొగరు పట్టిన మాటలు మాట్లాడకు. పొగరు పట్టిన మాటలు ఎంతైనా వచ్చేస్తాయి మనకి, పొగరు గర్వము ఇవన్నీ ఉన్నప్పుడు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు వద్దు అని భక్తిహీనులకు నేను ఆజ్ఞాపిస్తున్నాను. మన భక్తిహీనుల సమూహంలో ఉన్నామేమో ఒకసారి గ్రహిస్తాం. ఒకవేళ మనకి పొగరు పట్టిన మాటలు, కొమ్ము,
Ettuga manu kommettutunama thaginchukundam aina thirpu tichadaniki manaki vastunadu ani vishayamlo ee vachanam dwara manu telusukuntam. Aro vachanam turpu nundi ainanu padamadi nundi ainanu aranyamunandi nundi ainanu hechchukagaladu. Turpu padamadi alage aranyamu ikkada ee pranthalu manu chuttunna dalanu ఎందుకు అంటే మనలో ప్రైడ్నెస్ అంటే గర్వము అహంకారము ఇవన్నీ ఉండాలి, అవన్నీ అందులో కనబడుతున్నాయి. తూర్పు అయినా ఉంది, తూర్పు వైపు ఉంది, ఎడమ వైపు ఉంది, మా ముందుంది, వెనక ఉంది, అన్నిట్లో కూడా మన చుట్టూరు కూడా అప్పే ఉన్నాయి. అవన్నీ కూడా హెచ్చుని ఇవ్వవు, అసలు హెచ్చు ఇవ్వవు. అయితే తూర్పైనను పడమైనను ముందైనా వెనకైనాను విశ్వాసులకు దేవుని బిడ్డలకు ఆయన సమీపంగా ఉన్నాడని మనకు ఆయన సన్నిధి ఉంది. ముందు వెనక అటు ఇటు ఆయన దేవతల కాపలా ఉన్నది. అయితే మనము అహంకారంతో గర్వంతో ఉన్న భక్తి విలువ వల్ల ఉన్నాము. ఆ హెచ్చుని మనము ఆ గర్వము ఆ అహంకారం ద్వారా మనము చూపిస్తున్నాం. కానీ దేవుని సన్నిధిలో మనము విశ్వాసులుగా నమ్మకంగా దేవుని బిడ్డలుగా ఉన్న మనకు ఈ హెచ్చు అనేది దేవుని ద్వారా దేవునికి మనకి సమస్తము సాధ్యము. కనుక మనము ఏదైతే చేస్తున్నాం అన్నీ కూడా హెచ్చు అంతా కూడా ఆయనకి తగుతుంది, ఎందుకంటే మనం ఆయన బిడ్డలం కాబట్టి అనే విషయాన్ని ఈ యొక్క వచనం ద్వారా మేము చూస్తాం. తర్వాత దేవుడు తీర్పు తీర్చున్నాడు, ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును. ఇందాక చెప్పాను కదా నేను, ఆయన న్యాయం తీర్చినప్పుడు ఇద్దరికి కూడా న్యాయం తెలుస్తాడు. ఎవరికి? పత్నిలకు, విశ్వాసులకు కూడా. మనము దేవుని నమ్మిన వారము, దేవునిలో ఉన్నవారము, ఓ నాకేమీ వీర్లే అనుకుంటే అవ్వదు. ఆయన ఏంటంట ఏం చెప్తాడంటే కొంతమందిని తగ్గిస్తాడు, ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరు తగ్గిపోతారు ఒకరిని హెచ్చిస్తాడు. దేవుణ్ణి హెచ్చించేవారు హెచ్చింపబడును, ఆయనలో ఉన్నవారం మనము ఆనాడు తీర్పు తీర్చున్నాడు హెచ్చింపబడిన వాదవంలో ఉన్నామా? లేదంటే నరులు, అహంకారులు, భక్తిహీనులు ఎలాగైతే ఉన్నారో వాళ్ళలో ఉండి మనము తగ్గించబడిన వారమై ఉన్నామా? తర్వాత యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులో ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంభారంతో నిండినది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తి ఉన్నందరూ మందితో కూడా దాన్ని వేసి నింగివేయుతారు. ఇది మనం గమనించవలసిన విషయమే. ఆయన తీర్పు తీర్చడానికి ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈ యొక్క పాత్ర అని కనిపిస్తుంది కదండి, ఆ పాత్ర ఎవరంటే దేవుడే. పాత్ర దేవుడు. ఆ పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుతున్నది. ఏంటంట ద్రాక్షారసము పొంగుతున్నది. ఆ దేవుడు న్యాయం తీర్చడానికి వచ్చి ఉన్నాడు. ఈ ద్రాక్షారసము ఏ కలర్లో ఉంటుంది? రెడ్ కలర్లో ఉంటుంది కదా, కదా. ఆ రెడ్ కలర్ దేనికి సాదృశ్యం అనంటే దేవుని కోపానికి సాదృశ్యం. ఎవరి మీద కోపాడుతున్నాడు దేవుడు? భక్తిహీనులకు, అహంకారులకు, గర్విష్ఠులమైన మన మీద ఆయన కోపడుతున్నాడు. మన మీద ఆయన కోపడుతున్నాడు. ఆయన పాత్ర తీర్పు తీర్చడానికి ద్రాక్షారసముతో పొంగి ఉన్న ఈ యొక్క కోపాన్ని మనం చూస్తున్నాము. ఎవరి మీద అంటే మన మీదే, ఎందుకంటే మనమే అటువంటి వ్యక్తులమై ఉన్నాం కాబట్టి. అది నిండిపోయిందంట, సంభావ్యతో నిండిపోయింది. ఆయన దానిలో పోస్తున్నాడు. ఎవరి మీద పోస్తున్నాడు అంటే మన మీదే పోస్తున్నాడు. పోస్తున్నప్పుడు మనలో ఎవరైతే చెడ్డవారంగా ఉన్నామో, అహంకారులమై ఉన్నామో, కొబ్బరి పట్టిన వాళ్ళమై ఉన్నామో, అంతా కూడా తాగుతున్నాం మనం. పాపము చేసిన వారికి ఇది చెప్తున్నామాట. పాపంలో ఉన్న వాళ్ళము మనము, అటువంటి మనకు ఏ
ప్లేస్లో ఉన్నాం, పాపంలో ఉన్నామా, దేవునికి ఇష్టపడిన వారమై ఉన్నామా, ఈ యొక్క పాత్రలోనిది తాగుతున్నామా, తాగుతూ మనము దిగిపోతున్నామా అనేది మన విషయం. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆయన తీర్పు తీర్చున్నాడు, అది పొంగిపోతుంది, గమనించండి, అది పొంగిపోతుంది. మనము ఆలోచించాలి ఆయన సమయము ఇంకెంత ఆస్తన్నమై ఉన్నదో. మనల్ని తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. పాపం సమూహంలో ఉన్నామా, లేదంటే దేవునికి దగ్గరగా ఉన్న విశ్వాసులమైన మనము దేవుణ్ణి ఇష్టకరంగా ఉన్నామా అని గ్రహించాలి. ఇదంతా కూడా మిక్చర్ అన్నమాట. కప్పులో ఉన్నదంతా కూడా మిక్స్ చేసి ఉన్నది. ఎందుకు దేంట్లో మిక్స్ చేసింది అంటే దేవుని యొక్క జ్ఞానంతో. ఆయన తీర్పు తీర్చడానికి జ్ఞానం కావాలి దేవునికి. ఆయన ఒక కృపా కనికరములతో మిక్స్ చేయబడినది అనమాట. కృప కనికరములను ఆయన చూపుతూనే న్యాయము తీరుస్తాడు. కృప కనికరము గల దేవుడు కాబట్టి ఆయన కనికరమును కృపను చూపుతూనే మనకి న్యాయం తీరుస్తాడు. అంతేగా మనం ఆయన తీర్పు తీర్చినప్పుడు కృపను చూపిస్తాడులే, న్యాయం చూపిస్తాడులే, కనికరం చూపిస్తాడులే అనుకుంటే మనము దూరపడిపోతాం. ఆయన పొంగిపోతున్న ఈ యొక్క కప్పుని మనం చూద్దాము. ఆయన ఆసన్నమైన సమయాన్ని మనము దగ్గరగా ఉంది మనకి. మనం అక్కడ ఉన్నాము, ఏ ప్లేస్లో ఉన్నాము, ఇక్కడ ఉన్నామా లేదంటే అవిశ్వాసులుగా ఉన్న సమూహంలో ఉన్నామా అనేది గమనించాలి. 9వ వచనం, నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయదు. ఇదంతా చెప్తున్నాడు, ఇదంతా కూడా పాడి ఆయన మళ్ళీ కృతజ్ఞతలు చెల్లించడానికి, స్థుతులు చెల్లించడానికి వచ్చాడు. ఎందుకంటారు? ఫస్ట్ కృతజ్ఞత చెల్లించాడు, తర్వాత దేవుడే తీర్పు తీరుస్తాడు, ఇలా ఉండకూడి అలా ఉండకూడి, తర్వాత ఇలా ఉండండి అలా ఉండండి, ఇలా ఉన్నారేమో ఇలా ఉన్నారేమో చూసుకోండి, ఏ ప్లేస్లో ఉన్నారో మీరు గమనించండి అని చెప్తూ అంత వచ్చాడు. కానీ 9వ వచనంలో, నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించదును. ఎందుకని ఇప్పుడు కృతజ్ఞత భావంతో స్థుతి భావంతో వచ్చాడు అంటే, న్యాయము తీర్చువాడు ఆయనే. ఎవరైతే నన్ను సృష్టించాడో, ఎవరైతే నాకు జీవాన్ని ఇచ్చాడో, ఎవరైతే నాకు ఈ యొక్క లోకంలో ఈ యొక్క పాత్రను ఇచ్చాడో, నేను దేవునికి బిడ్డగా నేను ఉన్నాను, నాకు న్యాయం తీర్చడానికి ఆయన వచ్చాడు, నేను పాపంలో జీవించకుండా ఉన్నాను, నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను, నేను ఘనపరుస్తున్నాను. దావీదు యాకోబు దేవుని నేను స్తుతిస్తున్నాను, ఆయనే ఇజ్రాయేలుకు దేవుడై ఉన్నాడు, ఆనాడు దేవుడు, ఈనాడు దేవుడు, ఈ చిరకాలం కూడా ఆయనే దేవుడు, తీర్పు తీర్చువాడు ఆయనే, నాకు తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. నేను ఆయనని నమ్మిన దాన్ని, విశ్వసించిన దాన్ని, కాబట్టి నాకు ఆయన తీర్పు తీర్చినప్పుడు నాకు న్యాయమే జరుగుతుంది, కాబట్టి నేను దేవుని స్తుతిస్తాను. మీరు స్తుతిస్తారా? మీరు కూడా స్తుతిస్తారు. ఓకే, అదే అన్నమాట. ఆశకు ఆ విధంగా ఆవిధ భావంతో ఆయన స్తుతిని చెల్లిస్తున్నాడు. 10వ వచనం, భక్తిహీనుల కొమ్మలన్నిటిని నేను విడగొట్టేదను, నీతిమంతుల కొమ్మలు హెచ్చింపబడను. భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కొమ్మలు, ఏదైతే గర్వము, అహంకారము, ఏదైతే చెడ్డగా ఉన్నావో అవన్నీ కూడా నాశనం అవుతాయి, విరక్కుంటబడతాయి. ఎప్పుడు? ఆయన యుక్తకాలంలో. ఆయన యుక్తకాలంలో ఏం జరుగుతుంది? న్యాయం జరుగుతుంది. న్యాయము ఎలా జరుగుతుంది? తీర్పు తీర్చడం ద్వారా. ఎవరు ఆ తీర్పు తీరుస్తారు? దేవుడే తీర్పు తీరుస్తాడు. నిన్ను నన్ను తీర్పు తీరుస్తాడు. ఈ యొక్క భూమిలో ఉన్న ఒక ప్రతి ఒక్క విషయాలను మనం గమనిస్తున్న ఈ యొక్క సమయంలో మనము ఏ ప్లేస్లో ఉన్నాం? పతిహీనుల సమూహంలో ఉన్నామా, దేవునికి దగ్గరగా ఉన్న వారమై ఉన్నామా, దేవునికి సమీపంగా ఆయన మన సమీపంగా ఉంటూ ఉన్నాము, కాబట్టి మనం ఆయన కృతజ్ఞత సృష్టించడానికి ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉన్నాం ఈనాడు. ఇంకా రాబో కాలం అంతే ఆయన తీర్పు తీర్చినాటి వరకు కొనసాగుతుందా లేదా అనే విషయాన్ని మనం గమనించుకుంటూ ఈ యొక్క వచనాన్ని దేవుని దీవించిన కాక. మే మన మధ్యలో నా మీద ప్రకాశానికి వచ్చి మన ఆరాధన చేస్తాం.
మందరము నిలబడి కళ్ళు మూసుకున్నట్లయితే ఆయన ఆరాధన చేసుకుందామండి. ఆయన నామాన్ని గణపడుద్దాం, ఆయన నామాన్ని హెచ్చిద్దాం. ఇప్పుడే 75వ కీర్తనలో మనం ధ్యానించుకున్నాం కదా, ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన్ని మయంపరచుడి, ఆయన గణపరచుడి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును ప్రార్థిస్తారో వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన దేవుడు. ఆసాపు కీర్తనలో కూడా అదే, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా అంటున్నాడు. అలాగే మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మనకు చేసిన మేళ్లను బట్టి, మనకు చేసిన కార్యాలను బట్టి, అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, ఈ రోజున మనం ఇక్కడ నిలవబడిన దాన్ని బట్టి ఆయనకి స్థుతి చెల్లించుకుందామండి. మీ నోళ్ళు విప్పి ఆయన్ని ఆరాధించండి. దేవానికి స్తోత్రమయ్యా, దేవానికి స్తోత్రమయ్యా, నువ్వు స్థుతి దగిన వాడవయ్యా అయ్యా, నీకు స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, మహోన్నతుడివి దేవా నాయన, నాయన మహిమ ఘనత ప్రభావములు నీకే యుగ యుగములు చెల్లినగాక తండ్రి. ఆమెన్ తండ్రి, ఆమెన్ నాయన. సజీవుడవైన దేవా నీకు వందనాలు నాయన. ఆనాడు ఉన్నావు, ఈనాడు ఉన్నావు నాయన. మేము పిలిస్తే పలికే దేవుడు ప్రభా, మాకు సమీపంగా ఉన్నావు దేవా అయ్యా, మాకు తీర్పు తీర్చడానికి త్వరలో రాబోతున్నావు తండ్రి, నీకు వందనాలు ప్రభా అయ్యా. యుక్త కాలంలో తీర్పు తీర్చడానికి అయ్యా ఎదురు చూస్తూ ఉన్నావు కదా నాయన, అందును బట్టి నీకు వందనాలు ప్రభా అయ్యా. మేము భక్తిహీనుల గుంపులో ఉండకుండా నాయన అయ్యా, నాయన నువ్వు తీర్పు తీర్చినప్పుడు నాయన విశ్వాసుల గుంపులో ఉండి నాయన నిన్ను మహింపరిచే వారముగా మమ్మల్ని ఉంచుకోమని వేడుకుంటున్నాం తండ్రి. దేవానికి స్తోత్రము నాయన, దేవానికి స్తోత్రము నాయన. కరుణామయుడివి, దయామయుడివి నాయన. యుగ యుగములో మమ్మల్ని ఏలేవాడో ప్రభు, నీకు స్తోత్రము ప్రభు. ఆ స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అందరూ నోళ్ళు విప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తుతులు నాయన. స్తుతికి కారణభూతుడా, ఆది సంభూతుడా నీకు వందనాలు నాయన. నిరంతరము ఉన్నవాడా నీకు వందనాలు నాయన. సర్వవ్యాపివి తండ్రి నీకు వందనాలు ప్రభు, వందనాలు తండ్రి, వందనాలు నాయన, వందనాలు నాయన. అందరము పాట ద్వారా ఆయన ఆరాధన చేసుకుందామండి. జుండెతని ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువ జాలలు. జుండెతని ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువ జాలలు. జీవిత కారణక ఆనందించగా ఆనందించగా జీవిత కాలమంతా ఆనందించగా
మధురమైన నామం నాయన, నువ్వు ప్రేమమయుడు నాయన, దయామయుడు నాయన, నీ ప్రేమ గొప్పది నాయన, నీ నామం యుగ యుగంలో నిలిచేది ప్రభువా. అయా కృపా సత్య సంపూర్ణంగా ప్రభువా నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు ప్రభువా. అనాది కాలం నుంచి అనంత కాలం వరకు యుగ యుగముడో మమ్మల్ని ఏలేవాడా నీకు వందనాలు ప్రభువా. వందనాలు తండ్రి. ప్రభులకు ప్రభుడవు, రాజులకు రాజవు ప్రభువా. అయా ఆశ్చర్యకరుడవు, ఆలోచన కర్తవు, బలమైన దుర్గాని ప్రభువా నీకు వందనాలు. ధవళవర్ణుడవు, రత్నవర్ణుడవు, పదివేలలో కాంక్షణీయుడో కదా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. అయా మా పేడము, మా కొండ, మా కోట నీవే ఉన్నావు తండ్రి, మా దుర్గమయ్య కావు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. సజీవుడవు ప్రభువా నాయన, సమాధానాధిపతి ప్రభువా నీకు స్తోత్రములు ప్రభువా నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి, స్తోత్రములు నాయన. నాయన నీ ప్రేమకు మితి లేదు కదా నాయన, నీ జాలికి నాయన కృప, నీ కృపకు మితి లేదు కదా ప్రభువా నాయన, నీకు వందనాలు ప్రభువా. అయా మా దేవుడవ ఎన్నందుకు ప్రభువా నీకు వందనాలు ప్రభువా. అయా నాయన మేమైతే ఎందుకు వెతకలేదు కానీ ప్రభువా, మీరు మమ్మల్ని వెతికి రక్షించి నాయన, అయా మేము నశించిపోతున్నా, మాకు రక్షణ భాగ్యాన్ని దయచేశారు ప్రభువా, అందుకు నీకు వందనాలు ప్రభువా. అయా ప్రతి నిమిషము, ప్రతి క్షణము తప్పిపోరే వారిమైనప్పటికీ నీ ప్రభువా నాయన, తిరిగి మమ్మల్ని లేవనెత్తుతూ ప్రభువా, అయా తిరిగి మళ్ళీ మమ్మల్ని నిలవబెడుతూ మమ్మల్ని కాపాడుతున్నావు నాయన, కంటికి రెప్పలా మమ్మల్ని కాపాడుతున్న దేవా నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా. ఇశ్రాయేలు దేవుడు కొడుకుడు నిద్రపోవడానికి సెలవిచ్చిన రీతిగా ప్రభువా నాయన, అయా నాయన ఆ మాటను మా జీవితాల్లో క్షణ క్షణమునైనా నువ్వు నెరవేరుస్తున్నావు కదా నాయన, అందుకు నీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే, అత్యంత ప్రేమ స్వరూపిణి జ్వాలన వంటి కన్నులు కలవా
పరిశుద్ధుడానికి స్తోత్రం. దయగల మా నీకు వందనాలు, సర్వోన్నతుడానికి వందనాలు, సర్వాధికారినికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో ప్రభా, గతించిన వారం నుంచి మధ్యాహ్నం వరకు ప్రభా మా అందరినీ ప్రభా నీ రెక్కల కింద భద్రపరిచారు. అందరి బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ పరిశుద్ధ దినమున మేమందరము స్థితించటకు నేను ఆరాధించటకు మేము వచ్చి ఉన్నాం ప్రభా. ఇదిగో మా మరలు మా ప్రార్థనలు విని ప్రభా, మా ఇదిగో తండ్రి మేము ఏదైతే ఆశిస్తున్నామో ఆ ఆశను తీర్చే దేవుడు తండ్రి నీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఇంతవరకు కీర్తనం ద్వారా మీరు మాతో మీరు మాట్లాడారు, మీ ప్రియ బిడ్డని ఏర్పరచుకుని ఇదిగో ప్రభా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. చక్కగా ప్రభా వర్ణించుకు ప్రభా బిడ్డకిచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సంఘాన్ని కూడా ప్రభా బహుగా ప్రభా నడిపించే శక్తిని ఆ బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం. అలాగే కూడి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించేందుకు నీకు స్తోత్రాలు. అలాగే జరగవలసిన కార్యక్రమం అంతా ప్రభా, ఇదిగో పాస్కర్ ప్రభా మీ సన్నిధానం నిలబెట్టి ప్రభా మాకు కావలసిన ఆత్మీయ ఆహారం మేము వినటకు ప్రభా మేము దాన్ని ఆలకించి మా మనసులో మేము భద్రపరుచుకున్నట్టు మీరు సహాయం చేయమని, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, గట్టి చెప్పట్లేదు హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా సాక్షులు ఉన్నారండి, సాక్షులు కానీ స్పెషల్ సాంగ్స్ ఆర్ ప్రేయర్ రిక్వెస్ట్ ఎవరు ఉన్నారా? రీతి పాట పాడతారు, ఎవరైనా పాట పాడతావా లేదా ఇంకా ఒక స్పెషల్ సాంగ్స్ మీరు అంటే ఏం చెప్తారా? రండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, దర్శన్ బాబుకి నా కృతజ్ఞతలు. కూడి వచ్చిన సంఘానికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి వారం నిలబడిపోతున్నాను అని మీరు అనుకోమాకండి. నా జీవితంలో దేవుడు ఆ విధంగా నన్ను నిలవబెడుతున్నాడు. ప్రతిరోజు ప్రతి క్షణం నాకు సాక్ష్యమే. ప్రతి క్షణం నాతో ఎవరైనా మాట్లాడితే దేవుడు నాకు ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పుకోవాలనే ఆనందంలో ఉన్నాను నేను. గత నెల ముందు రోజు నుంచి కూడా నేను మీతో చెప్తానే ఉన్నాను, సాక్ష్యం పంచుకుంటున్నాను. నాకు ఎలర్జీ వచ్చి మందులు వాడి స్టెరాయిడ్స్ ఇచ్చి నా ప్రాబ్లం మీకు అందరికీ చెప్తానే ఉన్నాను. అయితే అద్భుతకర రీతిలో దేవుడు నన్ను స్వస్థపరిచాడు. మరి లాస్ట్ గురువారం నాడు మళ్ళీ సెవెన్ హిల్స్కి వెళ్ళాము. వెళ్తే డాక్టర్ గారు అన్నారు, క్రమేపీ మందులు తగ్గిస్తూ ఇంకా నా అవసరం లేదమ్మా అన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అక్కడే దేవునికి స్తుతి చెల్లించుకున్నాను. ఆయన అంతకుముందు డాక్టర్ గారు చెప్పింది, ఒక 5-6 నెలల వరకు మీకు ఇలా వస్తూనే ఉంటుంది రిపీటెడ్గా, మీరు రావాల్సి ఉంటుంది, మందులు వాడాల్సి ఉంటుంది అన్నారు. అట్లాంటి పరిస్థితి నుంచి నేను విన్నది మాట విన్నాను, ఇంక రావక్కర్లేదని. నాకు చాలా సంతోషం కలిగింది. అయితే నీరసంగానే ఉండేది నాకు. 703 చరణాలు పాడటానికి ఆ రోజు పాడటానికి
ఇలాంటి వేలు చేసిన ప్రతిక్షణం గట్టి గర్భంగా కాపాడుతున్న దేవునికి ఎప్పుడో మనం ఆయన సన్నిధిని మనం ఆయన గొప్ప చేయాలని ఆయన ఎప్పుడో మనం ముందుకు సాగిపోవాలని నేను సాక్ష్యాన్ని నేను సమర్పించుకుంటూ శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయ పరిజయమిచ్చు ఎదురుగా గోడి హోసన్న పాడి ఉన్నత శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయ పరిజయమిచ్చు అయితే శబ్దం
ఆయన ముందు నిర్ణయించుకోవాలి కదా తర్వాత చెప్పాలి అనుకున్నాను మళ్ళీ కూర్చున్నాను ఒక పక్క వెళ్ళాలనిపిస్తే మరొక పక్క సాక్ష్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన సాక్ష్యం అయితే లేదు కదా అనిపించింది మళ్ళీ పెద్దగా దర్శనం చెప్పాలని కదా సరే కష్టం లేదు కానీ పర్వాలేదండి డ్యూటీ అనేది నార్మల్ గా ఉంటుంది ముఖ్యంగా సమయం నాకు కావాల్సింది ప్రార్థన చేస్తున్నానండి ఎవరు ఎంత సమయంలో ఏమైనా సేవలు చేయగలిపోయామో కానీ నా ప్రార్థన చేస్తున్నాను మీకు పని చేయాలనేసరికి తెలియనంత కోపం వచ్చేస్తుంది అనమాట ఒక 5 నిమిషాలు చిన్న ప్రార్థన చేసేసుకుంటే దేవుడు ఈ రోజు మీరు ఎక్కువ వచ్చారయ్యా అని చిన్న థాంక్స్ చెప్తున్నట్టు కదా నా ఆశ ఎందుకంటే ఆశ నేను ఒక 5 నిమిషాలు వచ్చినప్పుడు దేవుడి సరికి కలగాలంటే నా తల్లిదండ్రులు నన్ను వద్దు 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 అంటారు ఇప్పుడు వాళ్ళకు తెలియకుండా బ్రహ్మాండంగా వచ్చి వాళ్ళకి తెలియకుండానే బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా దేవుడికి కలగాలంటే ఎంత ప్రయత్నం చేస్తున్నా నాకు ఏదో ఒక సైడ్ నుంచి ఎంతో కొంత లాభంగా ఉంటుంది అనమాట వెళ్ళడానికి నేను ఎంత ఉపయోగపడమన్నా అడుగు వెళ్ళకుండా వస్తుంది అని ఏదో ఒక పని రావడం లేదా ఎవరికో తెలియకపోతే ఇలా తెలిసిపోయింది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక నెల సెలవులకు వచ్చిన తర్వాత అంటే సెప్టెంబర్ నెల మొదటి శనివారం నుంచి అన్నమా సెప్టెంబర్ నెల మొదటి శనివారం నుంచి సెప్టెంబర్ నెల మొదటి శనివారం నుంచి
సాక్షాల కోసం ఎస్ఎస్ కోసం ప్రేయర్ చేయించు. అది మొదటిసారి వేయడానికి దేవుడు చూపించారు. అందరూ దేవుడు వందనాలు. అంతకు ముందు యూదయ సిద్ధతం వరకు వర్షం ఉంది, ఆగస్టు వరకు వర్షం ఆరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాతావరణం జీవించారు, దేవుడు వందనాలు. అలాగే మన ఇష్టం స్లాబ్కి వాడు రావాలి కదా, ఆ విధంగా కూడా దేవుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూదయ సిద్ధమైన వర్షం ద్వారా కూడా దేవుడు చూపించారు, దేవుడు వందనాలు. నా భర్త విషయమే మీ అందరి ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. నా జాబ్ విషయంలో ఈరోజు నేను నేను మార్నింగ్ ఊరు అన్నా ఆయన కొరకు మళ్ళీ ఉద్యోగ ప్రయాణంలో వస్తున్నారు, ఆయన బయట మీద వస్తున్నారు, ఆయన కొరకు మీ అందరి ప్రాంతం జ్ఞాపకం చేసుకోవడం చేస్తాను. మహాపరుషుడు కీర్తన చెల్లాలని చెప్పాలి. డెబ్బై ఐదో కీర్తనలో యేసు దేవుడు సమీపంగా ఉన్నవాడు, యేసు మహాదేవుడు తగ్గింపను హెచ్చింపను తీసు యేసుడు, నీతి మంతులలో హెచ్చించు యేసుడు. డెబ్బై ఐదో కీర్తనలో యేసు దేవుడు సమీపంలో ఉన్నవాడు, యేసు మహాదేవుడు తగ్గింపను హెచ్చింపను తీసు యేసుడు, నీతి మంతులలో హెచ్చించు
మళ్ళీ ఏమనిపించింది అన్నకాదు ముందు సంఘాలు సిద్ధపరిచి అప్పుడు వాళ్ళని పిలవాలి కటర్చనాలను పిలిచేస్తే బాగుంటుంది అని చెప్పాను. అనుకున్నాను శుభాగ్రులు గారు అడిగాను, శుభాగ్రులు గారు రేపు బాధ్యులు వాక్యం ఏమైనా షేర్ చేస్తున్నారు విని తల్లి ఎలాగైనా కీర్తన ధ్యానం చేస్తానని తెలుసు. శుభాగ్రులు అంటే సారీ మా అమ్మాయిని ముషివాళ్ళని ఎగ్జామ్కి తీసుకెళ్ళాలి అని అన్నారు. సరే ఇక హఠాత్తుగా ఒక్క రోజులోనే ప్రసంగం చేయమని ఎవరిని అడిగినా బాబు ఇంకో సరే నేనే నడవని అనుకున్నాను. మొత్తానికి దేవుడు శక్తి ఇచ్చారు నన్ను నా భార్య అలా బతికిస్తున్నాడు. మరి పాస్టర్ గారి సంఘం మీకు తెలుసు చాలా ఆ డిప్రెషన్ కంటే భయంకరం ఆన్ ఆఫ్ అంతే మధ్యలో ఇంకేమో ఉండదు 10%, 20%, 30% అదే ఉంటుంది ఆన్ ఆఫ్. ఆన్లో ఉంటే 63 ఆఫ్ అంటే అంతే పడుతుంది. ప్రతిసారి 3 నెలలు 6 నెలలు పట్టేస్తుంది తను బయటికి రావడానికి. మరి మన పెళ్లి ఒత్తిడి కారణంగా మళ్ళీ డిప్రెషన్ లో పెట్టడం జరిగింది. అయితే దేవుడు ఉపకారం మార్చడానికి ఉన్నది తను అదొక పెద్ద మేలు ఉంది. పూర్వం ఇస్రాయల్ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు పొరపాటు ఎవడైనా ఇంకోటి చంపేస్తే ఆ చంపునోడు తిరిగి పక్క తీర్చుకోకుండా ఆ పక్క తీర్చుకోవడం కూడా న్యాయం అనమాట యాక్చువల్గా. అంటే కంటికి కన్ను పంటికి పన్ను ప్రాణానికి ప్రాణం ఉన్నప్పుడు ఆడు పొరపాటు చెప్పేసరికి ఒకటి ఆడ నేను కూడా చెప్పేయకుండా ఆ ఆశ్రయ కులాలు పెడదాం ఎవరికి యువతలు మూడు అవతల మూడు కాబట్టి ఆ చంపేసినాడు ఆ ఆశ్రయ కులం పారిపోవాలి. పారిపోతే అవతల ప్రతిహంతకుడు వచ్చి చంపేయకుండా అక్కడ యాజకులు కాపాడుతారు. అలాగే దేవుడు నాకు ఒక ఆశ్రయ కులం ఇచ్చాడు మా అత్తగారు ఊరు మల్లపేట అది ఒక ఆశ్రయ కులం. మాకు పాశం గారికి డిప్రెషన్ వచ్చిన వెంటనే ఆడు వెళ్ళిపోతానంటారు మా అత్తగారు కూడా రాబు తీసుకెళ్ళిపోతాను బాబా అని అంటారు వెళ్ళిపోతున్నాను శివాగారి చెప్పేసి వచ్చారు 4 నెలలు 4 నెలలు పెళ్ళి అయిపోయింది బాబా అయింది. నేను అనుకున్నాను ఇంత త్వరగా సెట్ అవుతుంది అనుకోలేదు నేను ఎందుకంటే మాకు అలవాటు ఎక్కడ 1 నెల కనీసం 3 నెలలు తర్వాత 6 నెలలు కానీ దేవుడి కృప వల్ల నేను తను రాగాడు. ఈరోజు కూడా ఉదయం వచ్చి నేను ఏదో చర్చికి రాలేదు అని కాళ్ళు పెట్టుకున్నాయని సరే అంటారు. ఎప్పుడు కూడా బలం ఉంటాయంటే చేయనండి ఎవరిని బలం ఉంటే చేయను సరే పడుకో అన్నాడు. కానీ మా అత్తగారు మా అత్తగారు అయితే ఒప్పుకోరు వద్దమ్మా ఒకసారి సంఘంలో కనబడాలి నువ్వు అంటూ ఇన్సిస్ట్ చేసి కూర్చోబెట్టారు. లేకపోతే మాత్రం ఆయన పడుకోవాలని ప్రస్తుంది అంటే చెప్పాను కదా ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అంటే ఇంకా పడుకోవాలంటే ఆఫ్లో ఉన్నట్లెక్క అందరితో మీతో కూర్చొని మాట్లాడితే అది ఆన్లో ఉన్నట్టే కనుక తను ఎప్పుడు ఆన్లో ఉండేలా ప్రార్థన చేయండి. అంటే ఇంక మేము లేదు ప్రార్థన తప్ప వేరే ప్రయత్నమే లేదు. ఇంట్లో మేము అంటే హాస్పిటల్ వెళ్తాం మాంద్ర చేసుకున్న దామని కాబట్టి మీ ప్రార్థనలే ఇంపార్టెంట్. మరి ఇప్పుడు నిన్ను కూడా సపోర్ట్గా ఉంది కాబట్టి త్వరగా కోరుకుందేం అనుకుంటున్నాను అది కూడా ఒక కారణం కావచ్చు. రైట్ హలో ట్రాన్స్ఫర్ రేడియో వాళ్ళు పెట్టే ఎగ్జామ్కి ఎంతమంది అయితే పేరు ఇచ్చారో వాళ్ళందరూ 50,000 రూపాయలు తప్పకుండా మేరీ ప్రకాష్ గారి కానీ ప్రకాష్ గారికి ఇవ్వండి. రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఎగ్జామ్ సిద్ధపడండి, వాళ్ళు ఇచ్చిన ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి. మరి ఆర్ఆర్ కేవీఆర్ మూర్తి గారు మెసేజ్ ద్వారా 60%, 70% వస్తాయి. మిగతాది మీ మీరు హీబ్రిడ్ ప్రాంతం చదువుకునే దాని నుంచి వస్తాయి కనుక దానికోసం సిద్ధపడి ఇంతకుముందు కొంతమంది మనం రాశారు మంచి ప్రైజులు కూడా సంపాదించారు. మరి ఈసారి కూడా చేయాలనుకుంటున్నాను. సరే మరి మన పక్కనే ఉన్న విజేత గారు పరిస్థితి ఇంకా కోరుకోలేదు. ప్లేట్లెట్స్ డౌన్ అయిపోతున్నాయట, ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. ఏదో ఆపరేషన్ చేశారట, అయితే వెంటిలేటర్ నుంచి తీశారట, తీసి జనరల్ షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారట. కాకపోతే ప్లేట్లెట్స్ పడిపోవడానికి సాధన కదండి. కాబట్టి ప్రార్థన చేయమన్నారు. వాళ్ళు చాలా దుఃఖంలో ఉన్నారు. ఓదార్చడానికి దేవుడు తప్ప ఇంకా మీరు అవకాశం లేదు. మీరు వెళ్ళి మాట్లాడడం నాకు అవకాశం లేదు. ప్రార్థన మాత్రం చేయండి, ఎక్కువ ప్రార్థన చేయండి. ప్రభుత్వం మాట్లాడమా, ప్రభుత్వం సహాయం మాట్లాడమా. మరి నా తొమ్మిది నిమిషం కూడా ప్రారంభించండి. పరిస్థితి ఏంటంటే ఇది ఎప్పుడు డ్యామేజ్ అయిపోయింది వదిలేస్తుంది దాని సంగతి. సరే ఏదో కొంచెం ఇలా మోసుకుంటే ఈ పాట కొంచెం కనిపిస్తుంది అంతే, ఇంకా ఇదంతా కనపడదు. సరే ఈ కన్ను మీద బతికేస్తున్నాను. ఈ కంట్లో 2 వారాల క్రితం 3 వారాల క్రితం ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే ఒక స్పాట్ అనమాట. ఇలా చూస్తే వాచ్ వైపు చూస్తున్నటువంటి
ఆ వాచ్ మీద ఒక స్పాట్ ఉంటుంది, అప్పుడు ఆ స్పాట్ పోతే కావాలనుకున్న అక్షరం నాకు కనిపిస్తుంది నాకు. అలా అన్నమాట చాలా భయపడిపోయాను, అయ్యో వీకల్ కూడా డ్యామేజ్ అయిపోతే తెలియాల్సి నేను వెంటనే డాక్టర్ వేణా గారు తెలిసిన క్రిస్టియన్ ఆవిడ పక్కి సురేష్ గారికి బాగా క్లోజ్ కావాలని ఆయన పరిచయం చేశాను. డాక్టర్ వేణా గారి దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి అమ్మ వాళ్ళ భయంగా ఉంది నాకు షుగర్ బీపీ కంట్రోల్లో ఉన్నాయంట పాస్టర్ గారు, ఎస్ అది మొత్తం టెస్ట్ చేసిన తర్వాత పాస్టారు ఈ కన్ను ప్రాబ్లం వేరు, ఇప్పుడు ఈ కంట్లో స్టార్ట్ అయిన ప్రాబ్లం కంప్లీట్ గా వేరు, అది ఇది ఒకటైతే కాదు భయపడకండి, ఈ కంట్లో ప్రాబ్లం ఉందని అది ఇంత క్లియర్ గా లేదు సార్, ఎందుకైనా మంచిది మీరు గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా నాకు నా ఫ్రెండ్ డాక్టర్ ప్రేమలత గారు ఉన్నారు ఆయన చూస్తారు అంతే అంత ఎక్విప్మెంట్ ఉందా లేదన్నారు, ఆమె డబ్బులు కూడా తీసుకోరు ఫ్రీగా చేస్తారు ఈ నాకు సరే. నెక్స్ట్ డే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్ అలా వెయిట్ చేయగా లాస్ట్ డాక్టర్ ప్రేమలత గారు కలిసాడు, కలిస్తే అసలు ప్రత్యేకంగా నేను తీరుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ మండే వెళ్ళాను, మళ్ళీ నెక్స్ట్ మండే వెళ్ళాను, వెళ్ళేసరికి ఆ రోజు ఒకటి ఏదో టెస్ట్ చేశారు, ఆ రోజు కంట్లో లేజర్ చేయడానికి ఆ రోజు ఏంటంటే అక్కడున్న నర్సుకి నాలుగు చేయకపోవడం, కొత్త నర్స్ అయిపోవడం మా ప్రమాదం అయిపోయింది, పాస్టర్ ఎదురు గదులు కూర్చున్నది చెప్పారు ఇవిడ, సరే ఎదురు గదులు కూర్చున్నాను ఎప్పుడు మధ్యాహ్నం 2 గంటల వరకు, ఉదయం 7 గంటలకు వెళ్ళిపోయినాడు నేను 2 గంటల వరకు కూర్చున్నాను, 2:30 అప్పుడు ఆవిడ పిలిచిన తర్వాత మిషన్ దగ్గర కూర్చోబెట్టేశారు, అంతా రెడీ అయిపోయారు, కంట్లో డ్రాప్ చేసేసారు చేశారు డ్రాప్ చేయడం జరిగిపోతారు అంటే లోకల్ అనస్థీషియా కోసం, పాస్టర్ డైలేట్ అవ్వలేదు కన్ను అన్నారు, అంటే ఒక రెండు డ్రాప్ చేస్తే అది సాగిపోతుంది ఏమన్నా నాకు ఎవరు చెప్పలేదంటే అయ్యో ఇదేంటి అక్కడున్న నర్స్ మీకు ఏ డ్రాప్ చేయలేదు ఎంతసేపు అంటే ఏమేయలేదు అమ్మా సారీ పాస్టర్ ప్రాబ్లం అయితే మళ్ళీ రండి అన్నారు. ఎంత ఉదయం నుంచి సాయం ప్రాణం విసిగిపోతుంది మీకు అందరికి తెలిసిన అది హాస్పిటల్స్ అంటే విసిగిపోయాను బాధపడిపోయింది ఉద్రపో పోతే పోయింది కన్ను అని మళ్ళీ ఆలోచిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాను, వెళ్ళిన తర్వాత మొత్తానికి ఆ రోజుల్లో మంచి సాయంత్రం 3 అయిపోయింది, లేజర్ అయితే చేశారు ఇవన్నీ చేసి మళ్ళీ నిన్న రామంటే నిన్న వెళ్ళాను, నిన్న ఇంజక్షన్ వేశారు, మరి రేపు వెళ్ళాలి ప్రార్థన చేయండి నాకు విసుగు వచ్చేస్తుంది అంటే వెళ్ళడానికి ఓపు లేదు, రానుకున్న 1000 రూపాయలు ఖర్చు పెడతాం సార్కి కానీ అక్కడ 8 గంటలు ఖర్చు పెట్టడం కష్టమైపోతుంది, కాబట్టి ప్రాణం విసిగిపోతే మనం ఏం చేయాలి కనుక మూర్తిగా సహనం దేవుడు వాళ్ళు ప్రార్థించాలి, ముఖ్యంగా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉంటే ఆ టైం నాకు వేరేగా ఉపయోగపడుతుంది కదా, దయచేసి మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మరి కొద్దిసేపు దేవుడి వాక్యాన్ని జ్ఞానం చేద్దాం చూద్దాం, ముందాకే భాష చెప్పాను గట్టిగా అరవకండి కన్ను ఊడి బయటకు వచ్చేస్తే అంత ప్రభావిత జరగలేదు, అంటే దేవుడు కలిగిన నాకు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాను. రైట్, అపోస్తలుల పౌలు జీవితం మనం ధ్యానం చేస్తున్నాం, ఏమైంది అపొస్తలుల కార్యం 25 అధ్యాయం లాస్ట్ వచనంతో క్లోజ్ చేశాం కదా మనం, ఫేస్ ఏం చేశాడంటే ఖైదీ మీద మోపబడిన 27 వచనం నేరమునుడు వివరింపకుండా అతని పంపుట యుక్తము కాదని నాకు తోచుతున్నాడు ఇచ్చిన ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవాని కొందనాలు, నీ దివ్య వాక్యం, నీ జీవవాక్యం, బ్రతికించే వాక్యం, నీ వెలుగు వాక్యం, మమ్మల్ని బలపరిచే వాక్యం, ఇప్పుడు ధ్యానిస్తుందిగా నీ సహాయం మాకు దయచేయండి పరిశుద్ధాత్మదేవా, వినడానికి అర్థం చేసుకోవడానికి అవగాహన చేసుకోవడానికి నీ ప్రజలకు వివరించడానికి అన్వయించుకోవడానికి నాకు శక్తి దయచేయండి, యేసు నామములో ప్రార్థిస్తున్నాము కానీ. ఓకే, ఫేస్ అనే గవర్నర్ ఉన్నాడు, అగ్రిప్ప అనే రాజు ఉన్నాడు, అంటే హేరోదు మనవడు అని చెప్పాను కదా,
ఏ రోజు దగ్గరికి పంపుతాను, ఏ రోజు అంత్యపత్రి, ఏ రోజు అంత్యప అలా ఉంటారు. అలా అందరి పేరు ఏ రోజు కానీ ఒకరి అటైన్స్ ఉంటారు. ఓకే, అతి నేను కూడా పెట్టాను అన్నాడు. అప్పుడు ఫేస్ మొత్తం ఏర్పాటు చేశాడు పౌరుడు, ఆ అవకాశం కోసం కనిపెట్టాడు. చెప్పాల్సిన సువార్త పర్ఫెక్ట్ గా సూట్ గా చెప్పేశాడు. అలా తెగిపోయిన పర్వాలేదు. లాస్ట్ వీక్ అదే మనం మాట్లాడవచ్చు. చెప్పకపోతే మన ఎంత చెప్పాలంటే ఫస్ట్ పర్ఫెక్ట్ గా సూట్ గా చెప్పేస్తాం అంటే ఏమైతే అయిందా కదా. కాబట్టి ఇప్పుడు పౌరు అద్భుతమైన అవకాశాన్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. 26వ అధ్యాయం పెడతాం, అపొస్తలుల కార్యం 26వ అధ్యాయం. అగ్రిప్ప పౌరును చూచి, నీ పక్షమున చెప్పుకున్నట్టు నీకు సెలవైంది అని. అప్పుడు పౌరు చేయి చాచి ఇలా సమాధానం చెప్పసాగి, అగ్రిప్ప రాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు. ఇప్పుడు అగ్రిప్ప యూదులే కానీ హాఫ్ జూ అంటారు, సగం యూదులు అంటారు. ఎందుకంటే రామస్తో కలిసిపోయి యూదులకు వ్యతిరేకమైన చేస్తారు. అయితే అలాగే తెలియదు కాదు, యూదుల ఆచారాలు నేను తెలుసు కానీ వ్యతిరేకంగా ఉంటాడు. అయితే పౌలు ఏమంటాడు, యూదుల్లో ఉండే సమస్తమైన ఆచారములను వివాదము విశేషంగా ఎదుర్కోవాలి, కనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటికీ వచ్చి నేడు తమరి ఎదుట సమాధానం చెప్పుకోబోవచ్చు నేను ధన్యుడునని అనుకుంటున్నాను. తాల్మితో తాల్మిక ఓపిక సహనంతో తాల్మి అని మాట్లాడుతున్నాను, తాల్మితో నా మనవి వినవలని వేడుకొనుచున్నాను. గమనించరా, పౌరు అడ్రస్సింగ్ అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎప్పుడైనా మీరు పౌరు మాటలు గమనించేటప్పుడు అడ్రస్సింగ్ క్లోజింగ్ చూడండి, నా జాగ్రత్తగా ఓపెన్ చేస్తారు. అడ్రస్ చేసేటప్పుడు చక్కని మాటలు వినిపిస్తారు. అలాగే అబద్ధాలు అయితే కాదు, నిజమే పర్ఫెక్ట్ గా మాట్లాడతారు. ఆ అడ్రస్సింగ్ లో ఎక్కడ తేడా రావాలి. దానికి మీరు మంచి స్పీకర్ అవ్వాలనుకుంటున్నారా, పౌరు మెసేజెస్ అన్నింటి అడ్రస్సింగ్ ఎలా ఓపెన్ అవుతుంది గమనించండి. నేను ధన్యుణ్ణి, మీకు అన్ని తెలుసు, దయచేసి ఆ రిక్వెస్ట్ వర్డ్స్ ఇస్తారా, తాల్మితో నా మని వినమని వేడుకొచ్చున్నాను. అంటే మన సువార్త ప్రకటించేటప్పుడు కూడా ఓపెనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఊరి ప్రజల కోసం మాట్లాడాలి, వాడిని మెచ్చుకోవాలి. అసలు అయితే అసలు పౌరులు మెచ్చుకుంటాడు, అబ్బా మీరు అతి దేవత భక్తి గల వాళ్ళని నాకు అర్థం అర్థమవుతుంది అంటారు కదా. అలా వాడిని ఆ ఊరు వాడిని మెచ్చుకోవాలి, ఆ ఊరు వాళ్ళని అప్రిసియేట్ చేయాలి, అప్పుడు మనసు మాత్రం ప్రారంభిస్తాయి. బయటించుకున్న వెంటనే స్టార్ట్ చేస్తే కూడా అడ్రస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడచ్చక అడ్రస్ చేస్తుంది, ఇప్పుడు స్టార్ట్ చేస్తాను సార్ సాక్ష్యం. మొదటి నుండి యెరూషలేములో నా జన్మ దినం బాల్యం నుండి నేను బ్రతికిన బ్రతికి ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదారు. వారు మొదటి నుండి నన్ను ఎదిగి ఎరిగిన వారు, కనుక సాక్షించటకు వారికి ఇష్టమైతే నేను మన మతంలోని బహునిష్టగా తెగను అనుసరించి పరిసయ్యుడుగా ప్రవర్తించినట్లు చెప్పగలను. నేను పరిసయ్యుడు, పరిసయ్యుడు చాలా అద్భుతమైన జీవితం ఉంటాను, చాలా శక్తి చెందుతున్నాడు. పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, యాజకులు, లేవీయులు తెలుసుకోవాలి. ఒక్కొక్కరు అందులో పరిసయ్యుడు టాప్. వాళ్ళు ఏంటంటే వాక్యం ఎలా పాటించి చూపించాలో వాడు వాడు చేసి చూపిస్తాను, ఎక్స్పెరిమెంట్ చేస్తారు. తర్వాత తను ఏమంటారు, ఒక వస్తువు డిమాన్స్ట్రేట్ చేస్తారు. అది డిమాన్స్ట్రేట్ చేస్తున్నట్లయితే బతుకుతారు ఆ జీవితాలే. అదే ఒక వాక్యాన్ని ఎలా అనుసరించి చూపించాలి అప్పుడు మిగతా వాళ్ళు చూపిస్తారు. ఊరికే బాధ కాదు, మీరు జీవించి చూపిస్తారు. అది పరిసర
సంఖ్య. అలాంటి పరిశీలనని మీకు తెలుసుకోవాలి ఆలోచన. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దాన విషయమై అక్కడ హేర దగ్గర కూడా మనవడే అంటున్నారు కదా, మన మన అంటారు. మన పితరులకు చేసిన వాగ్దాన విషయమై నిరీక్షణ గురించి నేను విమర్శించబడుకుని చెప్తున్నాను. సువార్తకి బేస్ ఏంటండి? అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు చేసిన వాగ్దానం ప్రతిఫలమే సువార్త. అంతే కదా, కనుక సువార్త వెనక పాత్ర బదల ఉంది. పాత్ర బదల నెరవేర్పే యేసుప్రభు సువార్త. అందుకోసం అక్కడ స్టార్ట్ చేశారు మన పితరులు సువార్త అనేది పితరులు స్టార్ట్ చేశారు. పితరులకు చేసిన వాగ్దానము చాలా మూడు మార్చాలు ఇంపార్టెంట్. పితరులు అంటే హిస్టరీ, వాగ్దానం అంటే దేవుని నమ్మకత్వం, నిరీక్షణ అంటే మనుషుల విశ్వాసం కదండి. ఆ నిరీక్షణకు వచ్చి నేను విమర్శించబట్టి నిలిచున్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించు ఆ వాగ్దానము పొందుదామని నిరీక్షిస్తున్నారు. వాగ్దానాలు యేసుక్రీస్తున్నమాట, అది అలా ఇంత తగ్గే ఆ వాగ్దానం పొందుదని నిరీక్షిస్తున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే అంటే ఆ యేసుక్రీస్తు విషయంలోనే ఆ వాగ్దానం నెరవేర్పు ఎవరు కాదు యేసుక్రీస్తు. ఆ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరము మోపి వారు ఇప్పుడు డాక్టర్లో కలిసినాడు. ఏంటి ఆ నిరీక్షణ అంటే దేవుడు మృతులను లేపును అన్న సంగతి నమ్మ తగలదని మీరు ఆలోచిస్తున్నారు. దేవుడు బ్రతికున్నవాడు, ఆయన సృష్టించిన ప్రభువుని ఎప్పటికీ బ్రతికిన చూస్తాడు. ఆ చనిపోయిన తిరిగి బ్రతికించాడు. ఆయన కూడా మట్టి శరీరం చనిపోతారు కానీ మళ్ళా ఆత్మలో బ్రతికిస్తాడు ఆయన. అదే మన పునర్ధానం. దేవుడు మృతులను లేపును అనేది పాత్రింబంలో ఒక అదొక కాన్సెప్ట్ ఉంది. అదైతే పాత్రింబంలో ఎక్కడ దానికోసం ఎక్కువ వివరాలు అయితే లేవు. యూదులు అయితే ఉంది అంటే సద్దుకే నమ్మరు, బలసైలు నమ్ముతారు. సద్దుకే దేవుడు అంటే ఉన్నాడు అంటే ఆయనకు రాజ్యం, ఆయన దేవదూతలు ఇవన్నీ ఏం లేవు. మరి చచ్చిపోయినాడు బతకడాలు తీర్పు నా దేవుడు ఒక శక్తి, ఆ దృష్టిలో దేవుడు ఒక పవర్, ఒక నాలెడ్జ్ అంతే. ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది, మళ్ళీ ఆయన కనెక్షన్స్ ఉంటాయి, అవన్నీ నమ్మరు చదువుకోలేదు. మళ్ళీ ఆధికారంలో నుంచి అవన్నీ చదువుతూనే ఉంటారు, అవన్నీ ఊరికే కదలు అనుకుంటారు అంతే. చదువుకునే అంతసేపు డబ్బు సంపాదన టాటా పిల్లలు రాకుండా ఉంటారు అంతే తప్ప ఇవన్నీ నమ్మరు. లేదు పరిస్థితులు మాత్రం ఇవన్నీ వాళ్ళు నమ్ముతారు. కాబట్టి దేవుడు మృతులను లేపుకున్న సంగతి నమ్మ తగనిది అని మీరు ఏలయించుతున్నారు. ఇప్పుడు యేసు క్రీస్తు పేరు ఎత్తున్నాడు. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా ఒకప్పుడు నేను అనేక కార్యములు చేయమని అనుకుంటున్నాను. ఏ యేసు క్రీస్తు అయితే చనిపోయి తిరిగి బ్రతికడం ఇప్పుడు నేను అనుకుంటున్నానో ఒకప్పుడు నేను కూడా మీలాగే అనుకున్నాను. చనిపోయినాడు మాత్రమే ఏంటయ్యా, మీకేం బుద్ధి కూడా లేదేంటి అంటూ ఆ యేసుక్రీస్తు నామానికి విరోధంగా అనేక కార్యాలు పెద్ద ప్రాజెక్టే పెట్టుకున్నాను నేను అనుకున్నాను. యెరూషలేములో నేను అలా చేశాను అనుకోవడమే కాదు చేశాను కూడా. నేను విరోధంగా నడిచాను యేసుక్రీస్తు ఎవడయ్యాడు అంటూ నేను చాలా తెలియపడ్డాను. నేను ప్రధాని ఆసుకున్న అధికారం పొంది పరిశుద్ధులను అనేక చెరసాలలో వేసి వాళ్ళని చంపినప్పుడు సమ్మతించింది, సాక్షి సంతకం చేశాను. చాలా మంది ప్రధాన పెద్ద పెద్దవాడిని, చాలా మంది క్రైస్తవుని పరిశుద్ధులను అంటే ఇప్పుడే పరిశుద్ధులు అని చెప్తున్నాడు, అప్పుడు నజరేయుల మతం అంటే వాళ్ళని చెరసాల వేయడం కాదు, వాళ్ళు చంపేసినప్పుడు చెరసాల వేసిన తర్వాత హింసి చంపేసినప్పుడు సాక్షి వాడిని సమ్మతించింది. అనేక పర్యాయములు సమాజ మందిరం అన్నిటిలో వారిని దండించి చూడండి, వారు దేవదోషణ చేయనట్లు బలవంత పెట్టి చూసింది. అంటే యేసు ప్రభు రక్షకుడు కాడు, యేసు ప్రభు దేవుడు కాడని వారి నోటితో ఒప్పుకునేలా నేను ట్రై చేశాను.
నేను కొట్టేవాడిని. ఎవరా యేసుప్రభు దేవుడా, దేవుడు కాదు చెప్పండి, యేసుప్రభు రక్షకుడు చచ్చిపోయి తిరుపతి కదా, అలా చెప్పండి అని కొట్టేవాడు. ఈ సంగతి పౌరు నోట్లో చెప్తే తప్ప మాకు ఎలా తెలియదు కదా అని చెప్తాడు. ఒకసారి ఊహించుకున్నాడు అంత ఏ యేసుక్రీస్తు కోసం ఇప్పుడు దెబ్బ తింటున్నాడో ఆ యేసుక్రీస్తు నామాన్ని దూషించేటట్టుగా కొట్టేవాడని. అంటే పౌరు తగ్గ మరో పార్షాకర్సే అబ్బ ఎంత భయంకరంగా ఉండేదో, దూషించిన పిల్లలు బలవంత పెట్ట చేస్తుంది మరియు వారి మీద మిక్కిలి క్రోధ మొదలవాడాలి. ఇతర పట్టణంలోకి వెళ్ళి వాళ్ళు హింసించుండేది. ఒకవేళ ఇదే కానీ సినిమా చేస్తే మనం చూడలేము, ఆ ఫస్ట్ పార్ట్ మనం చూడలేము, అంత భయంకరంగా ఉంటుంది. చాలా పట్టణాలు పెట్టే వాళ్ళు హింసిస్తుండేవాడు. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకులు చేత అధికారము ఆజ్ఞయం పొందు, మరి అఫీషియల్ గా నేను ఏదో నాకు పర్సనల్ గా చేయలేదు, పర్సనల్ ఖర్చుతో పెట్టి చేసినట్టు కాదు, అఫీషియల్ గా చేశాను కదా. నేను ప్రధాన యాజకులకి వెళ్ళి లైసెన్స్ తీసుకున్నాను, చంపడానికి లైసెన్స్ తీసుకున్నాను. సరే ఆ సువార్తికుడు రాసిన పత్రికలు మనసు, ఆ సువార్తికుని జీవితాన్ని మనం ధ్యానం చేస్తాం. ప్రధాన యాజకు చేత అధికారము ఆజ్ఞయము దమస్కును పోవచ్చుగా రాజా, మధ్యాహ్నం ముందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు ద్రోహంలో ప్రకాశించడం చూచింది. హఠాత్తుగా ఒక పెద్ద వెలుగు పడింది మా మనందరం, చాలా పెద్ద వెలుగు, సూర్యుడు కంటే కాదు, సూర్య తేజస్సు కంటే ఎక్కువగా, చాలా ఎక్కువ మెరుపులాగా, మెరుపై ఒక సన్నది తీగలా ఉంటాం. అయితే మా పుట్టిన వెలుగు అలా కాదు, మొత్తం ఒక పెద్ద పిడుగులాగా మా మీద పడింది. 14 వచ్చిన మేమందరం నేల పడిపోయాము, అందరూ తబా తబా గుర్రాల నుంచి పడిపోయాము. అప్పుడు సౌండ్ విన్నాను నేను, సౌలా సౌలా దాన్ని ఎందుకు హింసిస్తున్నావు సౌండ్. అంతేకాదు మునిఘోరలకు ఎదురుతున్నట్లు నీకు కష్టం అని ఎవరి భాషలో ఒక స్వరం మాత్రం కలుగుతుంది. మునిఘోరలకు ఎదురుతున్నట్లు నీకు, ఇప్పుడు నేను మునిఘోరలు అంటే అన్నాను, దున్నుతారు కదా, నేను దున్నేటప్పుడు ఇలా ఉంటుంది, అది నాగలికి నాగలి ఇలా ఉంటుంది, నాగలి కడతారు కదా, ఆ నాగలిని ఒక అడ్డు కలుగుతుంది, దాని కొద్ది ఎదురు పెడతారు, అవి లాగుతుంటాయి. అవి లాగేటప్పుడు ఈ మునికోల ఏం చేస్తుందంటే ఆ పెళ్ళలు పెళ్ళలుగా మట్టిని ఏం చేస్తుంది బయట లాగేస్తుంది అలా. అండ్ ఇప్పుడైతే ప్రొక్లైనర్స్ వచ్చాడు ఇలా లాగారు, అప్పుడు ముని నాగరికున్న ఆ సూరి ఎంతటో ఒక గుణపం లాంటిగా ఉంటాను, అది మునికోల, దానికి ఎదురుతనుంటా నీకు ఎదురుతంటే నీకు గుర్చుకుంటుంది. అది క్రైస్తవం ఏమది, ఏదో దూది పీచులు అనుకుంటున్నారు కదా, క్రైస్తవం ఏమంది మునికో దాన్ని ఎదుర్కొని దాన్ని వాడుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి, నేర్చుకోవాలి. అంతే తప్ప క్రైస్తవ్యానికి ఎదురైంది ఎదుగుతానంటుంది, క్రైస్తవ్యం నేను ఏం చేసింది దాని ఎదుగుతుంది, నీ లాభం ఏంటి, నీ కాళ్ళే బాగుంది. వాళ్ళు మునికోలకు ఎదురుతానంటే మీకు కష్టం, కష్టమైన పని ఎందుకు చేస్తున్నాయ్యా, స్వర్ణ అర్థమైన. అప్పుడు నేను ప్రభు నీవు ఏమడివి అని అడుగుగా, తెలుగు భాషకి తమిళ భాషకి చిన్న తేడా చెప్తాను గమనించాను. మనం తెలుగు రాష్ట్రాలు రాజుల పరిపాలన లేవు కాబట్టి రాజభాష నాకు రాలే, తమిళ రాష్ట్రాలు రాజులు అడుగు కాబట్టి వాళ్ళ భాషలో గౌరవం మర్యాద అన్ని ఉంటాయి. అందుకని ప్రభువా నీవు ఎవరివి అలా ఒక ట్రాన్స్లేట్ చేసేది, ఎవరివి అని ట్రాన్స్లేషన్. అందుకని దేవుడు వచ్చాడు ఎండాడు ఆ భాష ఉంటుంది బైబుల్. కాబట్టి మేము రక్షించబడినప్పుడు మాకు అదే అలవాటు, బైబుల్ ఎలా ఉంటే అదే మాట్లాడుతున్నాం. కానీ కొంతమంది ప్రభు వెళ్ళారు వచ్చారు అడ్డు పర్వాలి కొంతమందికి ఇష్టం ఉంది, అది వాళ్ళకి మంచిదే,
నాకు అలవాటు అయిపోయింది సంతోషపడతాను. ఎవడివి నాకు యాక్చువల్గా నవ్వుతాడని ఎవడో అనుకుంటుంది. అదేంటే తెలుగు భాష అలాంటి భాషని ట్రాన్స్లేట్ చేయడానికి అది తెలుసుకున్నాను. కనుక ఈ భాష ట్రాన్స్లేషన్ అప్పుడు కూడా మీకు జాగ్రత్త చూసుకోండి. ఇంగ్లీష్ చదవడానికి ట్రై చేయండి, తమిళ చదవడం లేదా ఆంధ్రేంటి, ఎందుకంటే మళ్ళీ గొప్పదే వేసుకోవాలి కదా. తెలుగులో మీరు ఉన్నదన్నట్టు అర్థం చేసేసుకుంటే కొంత ప్రమాదం అవుతుంది, అంటే మొత్తం కలిపి కొంత ప్రమాదం. ఇప్పుడు ఎవడో అని అడిగాడు అని ఆ ప్రసంగం చేశారనుకోండి బాగోదు కదా. ఇప్పుడు పౌరు చూడండి, అంత చేసి కూడా ఎవడు అని అడుగుతున్నాడు, అసలు ఎవరికి ఎవడికి తేడా లేదా? ప్రభువాని పిలవడమో ప్రభువాని పిలుస్తున్నాడు, మళ్ళీ ఎవడు అంటున్నాడు అని మీరు అక్షాంతంగా ప్రసంగం చేశారనుకోండి చాలా ప్రమాదం కాదు. ప్రభువాన్ని ఎవరివి భగవాన్ పిలిచే మర్యాద మాట్లాడు, కానీ ట్రాన్స్లేషన్ ప్రాబ్లం మన తెలుగు భాష ప్రాబ్లం అది. అదే తమిళ భాషలో మీరు అడగండి, ప్రభువా తమరు ఎవరు అని చూడదు అంట, తమరు తమ మేమని చూడవద్దు, తమరు ఎవరు అని అంటారు. ఓకే, నేను ఎవడమని అడుగుతా ప్రభు, నేను నీవు హింసించుతున్న యేసు. అదేంటి సిలువ వేసేటప్పుడే పర్రాత పడ్డది తప్ప మేకలు కొట్టిన పౌరు కాదు కదా, ఉమ్మేసింది పౌరు కాదు కదా, యేసు క్రీస్తు తన మీద ముళ్ళ కింద పెట్టింది పౌరు కాదు కదా, ఆఖరి బల్యంతో పొడిచింది కూడా పౌరు కాదు కదా. మరి ఏంటి యేసు నువ్వు నన్ను హింసిస్తున్నావు అంటాడు, నా సంఘాన్ని హింసిస్తే అది నేనే, ఎందుకంటే సంఘం నా దేహం అంతే కదా, సంఘం నా దేహం, నేను సంఘాన్ని శిరస్సు, నా సంఘాన్ని ఎవరైనా బాధపడితే నన్ను బాధ, ఎవరైనా మిమ్మల్ని బాధపడితే ఆయన నామంలో యేసు క్రీస్తు బట్టి క్రైస్తవులు అని చెప్పి మిమ్మల్ని బాధపడితే మీరు అర్థం చేసుకోండి, మీరు మీరు బాధపడుతుంది మిమ్మల్ని కాదు యేసు ప్రభు బాధ, యేసు ప్రభు హింసిస్తున్నారు కాబట్టి యేసు ప్రభు ఊరుకుంటాడు అడుగుతాడే పౌరు అడిగిన యేసు ప్రభు అందరూ అడగరా ఖచ్చితంగా అడుగుతాడు కాబట్టి మీరు ఊరుకోవాలి. అది సంగతి, ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని హింసించేటప్పుడు నిందించేటప్పుడు అబద్ధముగా చెడ్డ మాటలుగా పలికినప్పుడు మీరు సంతోషించి ఆనందించినట్లయితే మీ బదులు నేను అడుగుతాను, మీ మీద చేస్తే నా కంట్లో చేరి పెట్టే మరి నాకు అనుకుంటున్న పుట్టిన వాడే కాబట్టి మీకోసం నేను అసలు మీరు మా నా దేహం ఎక్కడ ఎవరు ముట్టుకున్నా నాకు తెలియదా శిరస్కి, అంటే కమ్యూనికేషన్ అన్నదా, మిమ్మల్ని ఎవరైనా బాధ పెడితే అది నన్ను డైరెక్ట్ గా బాధ పెట్టేట అన్నాడు. ఈ మాట జ్ఞాపించుకున్నాం, ఎవరైనా మిమ్మల్ని క్రైస్తవ్యం బట్టి క్రీస్తుని బట్టి మీ విశ్వాసాన్ని బట్టి మిమ్మల్ని బాధ పెడితే మౌనంగా సహించండి, అది ఇమ్మీడియట్ గా ప్రభు సెన్స్ అవుతుంది వెంటనే మీ కాలుకు గుర్తు, ఒక ఏదైనా గుర్తుకుంటే వెంటనే బ్రెయిన్ పసిగడుతుంది కదా, అంత ఫాస్ట్ గా యేసు ప్రభు గుండెలో పెయిన్ వస్తుంది తెలుసా అండి. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అనేటప్పుడు మీకు పెయిన్ వస్తే ఆ పెయిన్ డైరెక్ట్ గా యేసు ప్రభు వస్తుంది. అప్పుడు ప్రభు అని పొందరాదు, నా నొప్పిని నువ్వు గ్రహిస్తున్నావు, నన్ను హింసిస్తే నిన్ను హింసించినట్టే, నన్ను తిడితే దూషిస్తే నిన్ను దూషించినట్టే, నా పక్షంగా నువ్వు తీర్పు తీరుస్తావు తండ్రి, నీకు వందనాలని చెప్పాలి. ఓకే, నేను నీవు హింసిస్తున్న యేసు ఓకే అలా ఉంచా, నీవు నన్ను చూచిన సంగతిని గుర్చి, నేను నీకు కనబడబో సంగతిని గుర్చి, నిన్ను పరిచారకంగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను, నిన్ను ఎందుకు ఇప్పుడు నీకు దర్శించాలంటే అంటే ఆ వెలుగు చూశాను కదా బాబు, ఆ తర్వాత బాబు రెండు మూసాలు దర్శనాన్ని చూస్తాయి దేశంలో చెప్తాడు, ఎందుకు ఇప్పుడు ఇంక దర్శించాను నా పర్పస్ ఏంటో చెప్తాను జాతీయ వీళ్ళు, ఇప్పుడు నీ నువ్వు ఇప్పుడు నన్ను చూసావు కదా నా మాట విన్నావు కదా, దానికోసం నువ్వు సాక్షిగా ఉన్నారు నా పరిచారకుండా ఉన్నారు. ఇంకా నేను చాలా విషయాలు చూపించబోతున్నాను, నేను నీకు కనపడను సంగతి అక్కడ కనిపించ నీకు నీకు చూపించబోతున్నాను, ఆ చూపించబోయే సంగతి అని అన్నా ట్రాన్స్లేషన్లో
నీకు కనబడము సంగతి నుంచి నిన్ను పరిచారకులను సాక్షిగా నీ మెచ్చటకై కనబడి ఉన్నాను. ఇప్పుడు వెంటనే మిషన్ స్టార్ట్ చేశాను దేవుడు. ఇంకా నేనే చేయం లేదు, డైరెక్ట్ మనిషి తర్వాత మనిషి అయిపోయింది. నన్ను నీవు లేచి నీ పాదలు పాదం నొప్పి నీరు నేను ఈ ప్రజల మధ్య ప్రజల వలన అన్యజనం వలన ఈ ప్రజలకు ఎవరు యూదులు కదండి, ఈ ప్రజల వలన అన్యజనం వలన హానికి కలుగుకుండా నిన్ను కాపాడేను. ఇదంతా ఎవరు చెప్పినాడు? అగ్రిపురాశకి అక్కడున్న సమస్తమైన అధికారులు సహస్రాధిపతులు అక్కడ ఉన్నారు కదండి, పెద్దలు ఆ ఊరికి అందరూ చెప్తారు. దేవుడు నన్ను కాపాడుతానన్నాడు ఫస్ట్ లోనే. కాబట్టి మీరు ఎవరు నన్నేమి చేయలేరు, అది ఇండైరెక్ట్ మెసేజ్. ఈ ప్రజలను అన్యజన్మలను హాని కలగకుండా నిన్ను కాపాడేది వాళ్ళు యాక్చువల్గా చీకట్లో ఉన్నారు, సైతాన్ అధికారులు ఉన్నారు. వాళ్ళ చీకట్లో నుండి వెలుగులో పంపించాలి, సాతాన్ అధికారుని దేవుని వైపు తిరగాలి. వాళ్ళు నా యొక్క విశ్వాసం చేత పాప క్షమాపణ పొందాలి, పరిశుద్ధ పచ్చబడిన వాళ్ళను వారు శ్వాస పొందాలి. కనుక వారి కన్నులు తెలుసుకే నేను నిన్ను వారి ఎదురు పంపాను. వాళ్ళ పాపం గుడ్లోనే చూడాలి విషయాలు, వాళ్ళ కళ్ళు తెరవబడాలి. కాబట్టి నిన్ను వాళ్ళని పంపిస్తాను, నువ్వు వెళ్ళాలి. ఈరోజు అంటే ఇండైరెక్ట్ అన్నాడు, ఈ రోజు నేను ఇక్కడ మీ ముందు నిలబడ్డానంటే దేవుడు పంపిస్తేనే ఇంకా వచ్చాను. దేవుడు చెప్పనా కాబట్టి చెప్తున్నాను మీ అందరికీ, మీరందరూ చీకట్లో ఉన్నారు, మీరు వెలుగులోకి రావాలి, మీరందరూ కూడా పరిశుద్ధపరచబడాలి, క్షమాపణ పొందాలి. సాతాన్ అధికారంలో మీరు ఉన్నారు, దేవుడు మేము తిరగాలి. ఆ పని కోసమే దేవుడు నన్ను ఇక్కడ పెట్టారా సువార్త క్లియర్గా చెప్పేశాడు పదవి వచ్చాడు. కాబట్టి అగ్రిపరాచారు ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనకు నేను అవిధేయుడు కాలేదు. మొదటి దమస్కులోని వారికి, ఎందుకంటే అక్కడే కదా అసలు చెప్పాలని వెళ్ళాడు, దమస్కులోని వారికి వెంటనే స్టార్ట్ చేస్తాడు సువార్త. తినే లేదు సువార్త నువ్వు ప్రకటించడానికి నువ్వు ట్రైనింగ్ అక్కర్లేదు, ఆయన ఏం చేసినా చెప్పంతే అదే సువార్త. కాబట్టి దమస్కులో చెప్పాను, యెరూషలేములోను యూదయ దేశం అంతా చెప్పాను, తర్వాత అన్యజనులకు చెప్పాను. వారు మారు మనసు పొంది దేవుడు దగ్గర తిరిగి మారు మనసుకు తగిన క్రియలను చేయమని ప్రకటిస్తున్నాను. ఇవన్నీ ఇప్పుడు వరకు నేను చేస్తాను. మనం అపోస్తలుడైన పౌలు ఏం చేశాడో మనం కూడా అదే చేయాలి. దమస్కు అంటే ఎక్కడుంటే అక్కడ నుంచి స్టార్ట్ చేశాడు కదా, యెరూషలేములో చేశాడు. ఎందుకంటే అక్కడ మెయిన్ మొత్తం గురువారు, ఎందుకంటే అక్కడ ప్రభు సిలువ వేయబడ్డాడు, అక్కడ సమాధిలో బయట వచ్చాడు. యూదయ దేశం అంతా ప్రయాణించారు, ఎందుకంటే లేఖనాలు తెలిసిన అందరూ కూడా. అప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు అన్ని జనం దక్కిలారు. అంటే ముందు మన కుటుంబ సభ్యులకు సుమారు ప్రయాణించాలి, నీ ఇంటి పేరు గల వారికి, నీ బంధువులకు, నీ చుట్టాలకి నువ్వు తప్పకుండా సువార్తను ప్రకటించాలి. అది అయిపోయిన తర్వాత అప్పుడు బయట సువార్త. ఈ సొంతం ఎందుకు విడిచిపెట్టిన వెళ్ళు అయినా సరే చెప్పాలంటే వాళ్ళందరూ కూడా దేవుని తట్టు తిరగాలి, మార్పులు పొందాలి, మార్పులు స్పందించిన తర్వాత తగిన క్రియలు చేయాలి. ఇవన్నీ నేను పాటిస్తాను. ఈ హేతు చేత 21 వచనం, ఈ హేతు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేశారు. ఇది తగిన నుంచి ఏ తప్పు చేయలేదు, ఇదే కాదు. నేను ఇంతవరకు చెప్పింది ఇదే, ఇక ముందు చెప్పబోయేది కూడా ఇదే. దీనికోసం నన్ను చంపాలనుకుంటున్నాను. 22 అయినను నేను దేవుని వల్ల సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉండేది. ఇన్నిసార్లు నన్ను చంపాలనుకున్నారు అయినా నేను బతుకున్నాను. కారణం కదండి, దేవుని వల్ల నేను సహాయం. ఈరోజు ఇక్కడ బతుకున్న మనం అందరూ కూడా దేవుని సహాయంతో బతుకున్నాం, లేకపోతే మనం అందరం ఒకరికి కారణంతో చనిపోవలసి ఉంది. ఎప్పుడో ఉదయమే భాష అంటున్నా, నేను కరోనాలోనే చచ్చిపోవలసింది. దాని దేవుడు బతుకుని చూపించాడు, బతకడానికి నిరీక్షణ పెట్టాడు.
నాకు కొంతమందిని సపోర్ట్ ఇచ్చారు, నన్ను కేర్ఫుల్ గా చూసుకోవడానికి, నా కోసం ప్రేయర్ చేయడానికి దేవుడు ఇచ్చిన బిడ్డను బట్టి నేను బ్రతుకుతున్నాను. నాకేదో ఎనర్జీ ఉందని లేకపోతే ఇంకేదో కాదు, నాకు షుగర్ పీపుల్ ఎన్నో ఉన్నాయి, దాన్ని బట్టి త్వరలో ఈజీగా అట్రాక్ట్ అవుతారు. యాక్చువల్గా దాన్ని అట్రాక్ట్ అవ్వలేదు, ఒకవేళ ఇదేమో కూడా తెలియదు, కానీ నేను బ్రతికిస్తాను. 10 మంది నా క్లోజ్ ఫ్రెండ్స్ పాస్టర్ చనిపోయారు, తప్పకుంటే షాక్ మీద షాక్. ఇక నెక్స్ట్ నేనేమో అనుకున్నాను, దాని దేవుడు అలా రచించారు. నా కోసం కేర్ తీసుకునే ప్రజలు ఉన్నారు, నా కోసం ప్రేయర్ చేసే ప్రజలు ఉన్నారు, దాన్ని నేను బ్రతికాను. దేవుడి వల్ల సహాయం ఉంది. నేటి వరకు మన పెళ్లికి ముందు ఆయాసం, వీపీ డౌన్ అయిపోయింది, కళ్ళు తిరిగేవి, గ్యాస్ ప్రాబ్లం, ఒక చిన్నది నిద్రించిందాము బయట వేసేసేది, ఎన్నో రోజులు మధ్యాహ్నం భోజనం పూర్తిగా మానేశాను, దెబ్బలు కొలాప్స్ అయిపోయింది బాత్రూంలో. అయినా ఇప్పుడు నేను బతుకున్నాను అంటే అతడి దేవుని వల్ల సహాయం పొంది నేటి వరకు నిలిచి మరి ఇదే మాట మన విజేత కూడా దేవుడు అప్లై చేస్తే బాగుంది, అనుమతిస్తే బాగుంది. దేవుని వల్ల సహాయం పొంది విజేత నిలిచి ఉంటే మనందరికి సంతోషం కదా, ఎందుకంటే మన పక్కనే ఉంది. ప్రసాద్ గారు రాణి గారు ఎంతో సంతోషంగా వచ్చి మనతో కలిసి కూర్చొని మనతో ఈ ఆలయాలు ఎప్పుడు ప్రతిసారి క్లీన్ చేస్తూ ఎంతో చక్కగా మనకు సపోర్ట్ ఇస్తున్నారు. పల్లెట్లో కార్యం జరగ ఎంతో కోరుకుంటున్నారు, ఎంతో ప్రార్థన చేస్తున్నారు. ఇలాంటి వాక్యాలు తమ విషయంలో దేవుడు అనుభవిస్తే వాక్యాలు నెరవేరిస్తే ఎంతో బాగుంటుంది. రాష్ట్రపతి అంటారు ప్రభు అసలు అవసరమైన అనుభూతి చేయాలి, మీకు అవసరం చేయాలి, ప్రార్థన చేయాలి. వెంటిలేటర్ నుంచి బయటకు తీసాక సంతోషపడ్డాను, కానీ వెంటిలేటర్స్ అయిపోవడం భయపడ్డాను. ఎనివే దేవుడైతే మరణానికి జీవానికి ఆయన అధికారి, జీవ బలము నా స్వాధీనం ఉన్నాయి అన్నారు కనుక దేవుడి సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటుందనే సాక్ష్యం చేత కూడా చెప్తే బాగుంటారు. క్రీస్తు శ్రమ పడి మృతుల పునరుత్థానం పొందువాడు మొదటి వాడు వీడు చేత, అంటే నెక్స్ట్ అంతా మనం కూడా బతుకుతాం. యేసుక్రీస్తు బతకడంటే ఏంటి తెలుసండి, మనం బతకడానికి గ్యారంటీ అన్నమాట. పునరుద్ధారణ యేసుక్రీస్తు కోసం ఎంత సంతోషపడుతున్నాం, రేపు ఉదయం అదే పునరుద్ధారణ మనకే వస్తుంది. అందుకని ఆయన మొదటివాడు, తర్వాత మనం అందరం చేస్తాం తప్పకుండా. క్రీస్తు శ్రమపడి ఎవరి కోసం, మన కోసమే శ్రమ పడ్డాడు. మృతులైపోయాడు ఎవరి కోసం, మన కోసమే మృతులయ్యాడు, మన కోసమే పునరుద్ధారణ అయ్యాడు. కాబట్టి ఆయన మొదటి వాడు కనుక ఈ ప్రజలకు అన్యజనులకు ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు నాకు భాగ్యం ఇచ్చాడు, బాధ్యత ఇచ్చాడు. ఇవన్నీ కూడా అగ్రిప ఫేస్, అగ్రిప్రాజు ఫేస్ గవర్నర్, అక్కడ ఉన్న సహస్రాధిపతులు అందరూ వింటున్నారు, చాలా జాగ్రత్త వింటారండి. ఎందుకంటే అదే మొదటిసారి అదే ఆఖరిసారికి అంతే కదండి. కొంతమందికి సువార్త జీవితంలో ఒక్కసారి అందించబడుతుందండి, ఆటోమేటిక్ ఎవరు దేవుడు అవకాశం, ఆ ఒక్కసారి అవునా కాదా అంతే తేలిపోవాలి. దేవుడు మీకు ఇచ్చిన అలాంటి అవకాశం సద్వినియోగపరుచుకున్నారు కాబట్టి ఈరోజు చర్చ కూర్చున్నారు. హల్లెలూయా, మీకు సువార్త అందించబడింది, మీరు పంపిస్తారు. అలాంటి అవకాశం అక్కడ అక్కడ ఎంతమంది అది సర్దిని పంచుకున్నారు మన తీరు మన చెప్పేది తెలియదు మనకి. 23 ప్రవక్తలను మోసేయు, ముందుగా చెప్పినవి కాక ఏమి మరి ఏమి చెప్పట. నేను అవే చెప్తున్నాను, పాత్ర అవే చెప్తున్నాను. ప్రవక్తలు ఏం చెప్పాడో మోసే ఏం చెప్పాడు అదే చెప్తున్నాను. అరుపులతను గడుపు సాక్ష్యం ఇస్తూ వచ్చాను, చిన్నోడికి దాసులకి బానిసలకు కూడా చెప్తున్నాను, రాజులైన మీలాంటి వాడు కూడా నేను చెప్తున్నాను. సువార్త చెప్పడానికి తేడా ఏమి లేదు, ఇందులో చచ్చిపోతే అన్ని ఆత్మలు ఒకటే ఉంటుంది. బ్రతుకున్న త్వరకి చిన్న తేడా మనం వేసుకున్న బట్టల్లో, మనం నడిపే వాహనాల్లో, మనం చేసే భోజనంలో, మనం ఉండే ఇంట్లో,
మా పరిశ్రమ ఇక్కడ బతుకున్నంతవరకు ఒకసారి చనిపోయి శరీరం నుంచి పెట్టేస్తే ఆత్మకి ఏ తేడా లేదు. కాబట్టి అందరికీ అల్పులకు గనులకు సాక్షిస్తుంది. ఏమైనా ఆలోచన అతను ఇలాంటి సమాధానం చెప్పుకొచ్చుండగా ఫేస్ తోటి పడ్డాడు. ఏమన్నాడు తెసా, ఏ పోవా నువ్వు పిచ్చాడు అయ్యా, నీకు చదువు ఎక్కువైపోయి వెర్రి పట్టేసింది అంటున్నాడు. ఫేస్ అంటాడు పౌలా నీవు వెర్రివాడు, అతిపించే వాళ్ళ నీకు వెర్రి పట్టిందని గొప్ప శబ్దంతో చెప్పాడు. బ్రేక్ వేసాడండి సువార్తకి. సువార్త ప్రకటించడానికి అవకాశం ఇస్తాడు దేవుడు, అలాగని ఈ సాతానికి కూడా అవకాశం ఇవ్వడు. మాటలు బ్రేక్ వేయడానికి సాతానికి కూడా అవకాశం ఇస్తాడు. ఎందుకంటే నిన్న టెస్ట్ నీకు టెస్ట్ అవుతుంది, అలా బ్రేక్ వచ్చినప్పుడు అది మానేసి వెళ్ళిపోతావా కంటిన్యూ చేస్తావా? అంటే ఫేస్ నీకు దేవుడు అది అనుమతి ఇచ్చాడు, లేకపోతే ఫేస్ నోరు కట్టేసేలా చేయలేడు దేవుడు. దేశంతో నోరు పలకూడా చేయలేడు దేవుడు, తప్పకుండా చేయగలడు. కానీ ఫేస్ అలా గట్టిగా అలిచి చెప్పడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. రోడ్డు మీద నువ్వు స్వార్థ పండించేటప్పుడు నీకు ఆటంకం రావడానికి దేవుడు అనుమతి ఇస్తాడు. అరే మేము ప్రార్థన చేసుకుని వెళ్ళాము, ప్రార్థన చేసుకుని వెళ్ళాము, మాకు ఎందుకే ఆటంకం వచ్చిందంటే దేవుడు ఇస్తాడు అనుమతి. ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావు? ఆ ఆటంకం వచ్చిందని ఆయనకి కావాలి. అయితే అప్పుడు పౌలు ఏ మాత్రం చంకలేదండి, అంత గట్టిగా వస్తే ఎవరు కావాలో అరిచాడు. మా పురుడు కాదు, అప్పుడంటే పౌలు మహాఘనత వహించిన చేస్తే అడ్జస్ట్మెంట్ బాబు మీద పిచ్చోడ అంటే నువ్వే పిచ్చోడు, ఎవడో నిన్న పిచ్చాడు అంటావు, నువ్వే పనిగా జడ్డాడు నువ్వే పిచ్చాడు అంటే అక్కడ కుదరదు. ఎంత చక్కగా బాగుంది, ఎంత బ్యాలెన్స్ గా ఉందండి కదా. అలా అంటే పశుతప్పుడు ఇస్తాడు ఆ జ్ఞానం, ఆ ఓపిక, ఆ బ్యాలెన్సింగ్ పశుతప్పుడు ఇస్తాడు. మన ఏది ప్రతి ఏమీ లేకపోయాం నేను చేసుకుంది కాదు, ఆ క్షణానికి పశుతప్పుడు ఇస్తాడు. పౌలు చాలా బ్యాలెన్స్ ఉన్నాడండి. మహాఘనత వహించిన ఫేస్ నువ్వు అనుకున్నట్టుగా నేను వెళ్ళి వాడిని కాను, కానీ సత్యమును స్వస్థ బుద్ధి యొక్క మాటలనే చెప్పి నేను చెప్పినవన్నీ కూడా మెలకువగా ఉండి తెలివితో ఉండి చెప్తున్నానయ్యా. సత్యం, దిస్ ఈస్ ద ట్రూత్ అంతే. ఇది పరిశుద్ధాత్మ పలికిస్తున్నాడు. స్వస్థ బుద్ధి, నేను మంచి ఆరోగ్యంతో ఉన్నాను, మానసికంగా పలుకుతున్నాను. నువ్వేదనుకుంటున్నావు, అగ్రప మహారాజుకి సంగతులన్నీ తెలుసు, నీకు తెలియకపోవచ్చు. నువ్వు ఒక రోమేయుడివి, మా అగ్రప్రాజు యూదులు, ఆయన తెలుసు మా ఆచారాలు మా సంగతులు. కనుక అతని ఎదుటి నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. నువ్వేం అసలు తెచ్చిపోతున్నావు ఎండనిక, ఆ మాట పలకలేదు అని చెప్తున్నాడు. అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదు అని రూఢిగా నన్ను కూర్చున్నాను. ఉండండి ఉండండి, ఫేస్తో మాట్లాడుతూ అగ్రిప్రాసెస్ వాళ్ళు చెప్తున్నాడు. అదే నీకు అంటే ముఖం ఇటువైపు పెట్టాడు మాట ఎవరికి అటువైపు అనమాట. అది అగ్రిప్రాసెస్ తీసుకుంటున్నాను, అర్థమైపోతుంది చూడండి. అతనికి మరుగేయడం రూఢిగా నమ్ముతున్నా, ఇది ఒక వాటిలో ఒకటి అతనికి మరుగేయడలేదని రూఢిగా నమ్ముతున్నాను. ఇది ఒక మూలన జరిగిన కార్యం కా, ప్రపంచంలో అందరి ఓపెన్గా జరిగింది. ఇప్పుడు అగ్రిప్రాసెస్ తిరిగాడు. అగ్రిప్రాజా తమరు ప్రవక్తలను నమ్ముతున్నారా? ఇంకా ఆ నమ్ముతున్నాను నమ్మంటే చెప్పుకుంది, ఆ నమ్ముతున్నారని ఎరుగుదరు అంటారు. అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవులు చేయదలుచున్నావే అని పౌలుతో చెప్పాను. మరి నవ్వుతూ అన్నాడో భయపడుతున్నాడో తెలియదు. అప్పటికే అగ్రిప్పకి ఒడికి స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే అంత క్లియర్ ఆయనకి తెలుసు. ఆయన ప్రవచనాలు ప్రవక్తలు అన్ని తెలుసు ఆయనకి. ఇప్పుడు నేను నమ్మనంటాడా నమ్ముతానంటాడా? నమ్మనంటే కుదరదు, ఎందుకంటే ఆ యూదులు కొట్టాడు, యూదులు రాజాకు తెలుసు. నమ్ముతానంటే ఐదు బాబు తీసి కొట్టాడు. అప్పుడు ఇంత సులభముగా నన్ను క్రైస్తవులు చేయని చూస్తున్నామే అని పౌరులు చెప్పాడు. అందుకు పౌలు
సులభముగానో దుర్లభముగానో మీరొక్కడే కాదు, నేడు నా మాట వినే వాళ్ళందరూ కూడా నాలాగే ఉండదు. ఈ సంఖ్యలు తప్ప నాలాగే అందరూ చేయని పాలైపోకూడదు. కానీ అందరూ నాలాగే క్రీస్తుని నమ్ముకోవాలని కోరుకుంటున్నాను. మీరందరూ ప్రభువు నమ్ముకోవాలి. అది నాలుగు సెంబక్కలే, మీరు ఒకరే కాదు, వీళ్ళంతా ప్రభు నమ్ముకొని కోరుకుంటున్నారు. 30 అంతటి రాజును అధిపతియు బెర్నీకేయు వారితో కూడా కూర్చుని వాళ్ళు లేచి అవతలకు పోయారు. ఎందుకంటే చెప్పాల్సింది చెప్పేసారు కదా. అయితే అగ్రిప్ప చేస్తానుకుంటున్నారు, ఈ మనుషుడు మరణకైనా బంధకంకైనా తగిన ఏది చేయలేదు అని తమలో తాము మాట్లాడుతున్నాడు. ఓకే, ఈ పౌర సాక్షి నాకు కదా ఏ తేడా అయితే ఏదో తను అనుకుంటున్నాడు చెప్తున్నాడు. దీనికోసం ఆయన చెప్పాలను ఇప్పుడు తను నష్టం అంటే ఆ మాట విన్ను నమ్ముకున్నాడు అనుకుంటున్నారు. మళ్ళీ నమ్ముకోకుండా నమ్ముకోరు. ఇప్పుడేంటి ఆయన బలవంతం చేస్తున్నాడు, మరణానికి కానీ జైలు కానీ తగింది ఏమి చేయలేదు అని తమ్ముడు తన మాట ఉపయోగించు. అందుకు అగ్రిప్ప ఏమంటే సరే ఈ మనుషుడు కైసరయులను చెప్పుకుందును అని అననేడలా ఇతను విడుదల చేయవచ్చు అన్నాడు. పరిస్థితి ఏంటంటే కైసరికి సుప్రీంకోర్టు అర్థం ఇప్పుడు జరుగుతున్న హైకోర్టు అనుకోండి, ఇతను కానీ సుప్రీంకోర్టులో నేను మళ్ళీ కేసు ఫైల్ చేసుకుంటాను అనకపోతే విడిచిపెట్టేద్దాం. ఒకవేళ నేను సుప్రీంకోర్టుకి వెళ్తానంటే ఢిల్లీకి పంపించేద్దాం అదనమాట. అయితే పౌలు అన్నాడా నేను సుప్రీంకోర్టులో అంటే కైసు చెప్పుకుంటాను అన్నాడు అన్నాడు చూడండి మీరు చూపిస్తాను. అంటే అన్న అన్నట్టుగా తన నోటి మాటలు ఉంటాయి. ఉండాలి మాట్లాడాలి. 28:19 చూడండి, 28:19 యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరి ఎదుట చెప్పుకుందని అనవలసి వచ్చింది అంటే అన్నాడే కదండి. ఆ మాట ఎక్కడ చెప్తున్నాడు అక్కడ ఏం జరిగిందంటే 28:16 చదువుతాను చూడండి. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తన కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకంగా ఉంటూ సెలవు పొందడం, 3 దినములైన తర్వాత అతను యూదుల్లో ముఖ్యులైన వారిని తన ఎదుట పిలిపించడం, వారు కూడి వచ్చినప్పుడు వాళ్ళతో చెప్తున్నాడు పౌలు, సహోదరారా నేను మన ప్రజలకైనను పితృల ఆచారులకైనను ప్రతికూలమైనది ఏది చేయకపోయినాను, యెరూషలేము నుండి రోమియో చేతికి నేను ఖైదీగా అప్పగించబడితే అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు రోమలో ఉన్నాను అంట. ఇందాక యెరూషలేము అక్కడ కైసరయలో ఉన్నాడు, కైసరి నుంచి రోమకు వచ్చేది వేడుదాన్ని సార్ మళ్ళీ నేను చదువుతానండి తర్వాత అప్పగించబడుతుంది. 28:18 వీరు నన్ను విమర్శ చేసి నా ఎందుకు మరణకు తగిన ఏది లేదు నన్ను విడుదల చేయగలరు అప్పుడే అనుకున్నారు తన రాష్ట్ర వచ్చినారు. కానీ యూదులు అడ్డము చెప్పినందున అక్కడ ఏం జరిగిందంటే యూదులు ఒప్పుకోలేదట విడుదల చేయడానికి, చంపాలి అంటారు కాబట్టి యూదులు అడ్డం చెప్పారు కాబట్టి నేను కైసరయుదట చెప్పుకుందును అనవలసి వచ్చాను. కాబట్టి కైసరయుదట నేను చెప్పుకుంటాను అన్నాడు. దాన్ని బట్టి రోమాకి పంపించారు మళ్ళీ శిప్రయాణం అడుగుతూ మనం చదువుతాం. అందులో చాలా విషయాలు ఉంటాయి. దేవుడు పౌలు ప్రాణాన్ని అలా కాపాడుకొచ్చాడు. కేవలం దేవు వస్తుంది సరే సువార్త పట్టణం కోసం దేవుడు మన ప్రాణాలను కాపాడుతున్నాడు. దేనికోసం? మన ప్రాణం కోసం మనం బతికున్నాం. ఇప్పుడు నేను బతికున్నా ఇంకా కారణం ఏంటంటే నా పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మనల్ని సంతోషపడిపోతూ హ్యాపీగా ఉంటాను. కరెక్టే కాదు, అది అంత కరెక్టే కూడా ఈ పిల్లల్ని చూసేదా అది సెకండ్ ప్రయారిటీ. దానికి యాక్చువల్ ప్రయారిటీ అనేది సార్ నేను బ్రతుకున్నాం కారణం సువార్త ప్రయోగం చేయాలి. మనం సువార్త ప్రయోగం కోసం అవకాశం ఉండేటప్పుడు అవకాశం లేనప్పుడు ఎలా చేయలేదు కరోనా టైంలో ముఖ్యంగా మీ ఇంటికి వచ్చిన వారిని మీ ప్రవర్తన చూపించడం ద్వారా సమర్పించాలి. మీ ఇంట్లో పని మనుషులు మీ ప్రవర్తన చూపించాలి. మీ చాకరి మీ బాధ్యత
మీకు సర్వీసెస్ వచ్చిన వాళ్ళందరూ ఉంటారు, అందరికీ సువార్త ప్రకటించాలి. అంటే మీ ప్రవర్తన ద్వారా మీ వీధిలో మీ ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా మీ మీ సాక్ష్యం మీ ప్రవర్తన చూపించవలసి సువార్త ప్రకటించాలి అక్కడ. ఆ తర్వాత ఎలాగా మనం వీధిలో పడి సువార్త ప్రకటిస్తాం, అదొక ప్రోగ్రామ్. కానీ లైఫ్ లైఫ్ లో లేదు, ప్రోగ్రామ్ లో ఒకటి ముందు లైఫ్ లో ఉంటే అది ప్రోగ్రామ్ చేస్తున్నాం. కనుక మనం అందరం కూడా మన ఇళ్లలో మన వీధిలో సువార్త ప్రకటించి బతకడానికి, అది సువార్తగా జీవించడానికి దేవుడు ఇంకా మనల్ని బతికించి ఉంచాడు. నమ్మి ఆశీర్వదిద్దాం, ప్రార్థన చేద్దాం. రవి గారు వచ్చి ప్రార్థన చేయాలనుకుంటున్నాను. తలు వచ్చాలి, తర్వాత ఎవరైనా పాట పాడుతుంటే మనం దాని కోసం స్వీట్స్ అన్నీ తీసుకొచ్చు. మాట్లాడుతున్నాను మీరు గారు మనకి కొన్ని స్వీట్స్ పంపించారు. మన అలవాటు ప్రకారం కానుక వేసిన ప్రతి తీసుకుని నా శిల్ప
ఎవరైతే ఇక్కడ తీసుకోవడం వాళ్ళకి ఒకసారి బాక్సెస్ అలాగే ఎవరైనా ఒకసారి అన్ని కూడా వెళ్ళు అతను రాలని దగ్గర తీసుకొని ఇచ్చాను.